ప్రియ పరలోకపు తండ్రి, we bow before your glorious and holy throne. ప్రభువా, నీ మహిమకరమైన పరిశుద్ధమైన నీ సింహాసనము ముందు మేము నిలబడి ఉన్నాం. In humility and with thanksgiving in our hearts. దీనముగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా. May you have mercy upon our needs. మా అవసరతను బట్టి మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. You are the provider of all our needs. మా ప్రతి అవసరతను తీర్చే సమకూర్చు దేవుడు అయి ఉన్నా. Search through the hearts of your children. నీ పిల్లల యొక్క హృదయములను హృదయాశను తీర్చుదువు గాక. And may none come from you empty. ప్రభువా, మేము నీ యొద్దకు ఖాళీగా వచ్చుచున్నా. And as we approach thy sacred word, we ask you that you will anoint it. దేవా, నీ వాక్యము యొద్దకు నీ దాసుడు సమీపించుచుండగా నీ వాక్యమును మీరు అభిషేకించుదురు గాక. Shine your light upon it. నీ వెలుగు దాని మీద ప్రకాశింప చేయండి. For your word is alive. నీ వాక్యము సజీవమై ఉన్నది. May you quicken us also with it. ప్రభువా, జీవము కలిగిన నీ వాక్యము మమ్ములను జీవింప చేయును గాక. I commit myself in your hands. నన్ను నేను నీ చేతలకు అప్పగించుకుంటున్నాను. As well as my brother next to me. అలాగే నా తర్వాత ఉన్న నా సోదరుని కూడా మీరు నీకు అప్పగిస్తున్నాను. And everybody here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీకు ప్రతిష్ఠిస్తున్నాను. In the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. Amen. సంఘం ఆమేన్ చెప్పుదురు గాక. Praise God. దేవునికి స్తోత్రం. So we will start straight away. నేరుగా వాక్యంలోనికి మనము వెళ్దాం. Reading the Bible. పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. From Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Book of Hebrews. Chapter 12. Chapter 12. Hebrews 12, I believe that's the second last. మరి చివరి నుంచి రెండవ చిట్ట చివరి అంటే 13 ముందు 12 చివరి రెండవ అధ్యాయము. From verse 22 to 24. 12వ అధ్యాయము 22 నుండి 24 వరకు చదువుకుందాం. But ye are come unto Mount Zion and unto the city of the living God, the heavenly Jerusalem, and and an innumerable company of angels, to the general assembly and church of the firstborn, which are written in heaven, and to God, the judge of all, and to the spirits of just men made perfect, and to Jesus, the mediator of the new covenant. Amen. And to the blood of sprinkling that speaketh better things than that of Abel. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చదువుబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీరందరూ కూర్చోనండి. Now we thank God again this evening. Marukusari sayankalamuna mari devuniki krutagnyatalu telijestunnanu for the opportunity marayini ichini avakashanni batti to speak to you mito maatlade avakashamu devudu ichinandu in the name of the Lord Jesus Christ. Prabhu aina Yesu Kristu naamamulo mahima kalugunu gaaka. Now this evening I want to focus on we have come to Jesus. ఈ సాయంత్రం అందు నేను దేని మీద గురి కలిగి ఉన్నానంటే మనము యేసు యొద్దకు సమీపించి ఉన్నాం. రైట్ నౌ, ఇప్పుడే మనము క్రీస్తు యొద్దకు సమీపించాం. ది బైబిల్ డస్ నాట్ సే వి ఆర్ కమింగ్
బైబిల్ ఇలా చెప్పట్లేదు, మనం యేసునొద్దకు వచ్చుచున్న వస్తాము అని చెప్పడం లేదు, మనము వచ్చి ఉన్నాము. He says, "Ye are come." మనము ఇదివరకే వచ్చి ఉన్నాం. Already. ఎప్పుడో వచ్చాం. So whatever we need. మనకి ఏది అవసరం ఉన్నా. First of all, we got to believe. మొదటిగా మనము విశ్వసించాలి. That we have not come just to church. No, we've come to Jesus. మనము కేవలము సంఘమునకు రాలేదు. మనము యేసునొద్దకు వచ్చాం. We have not come to Mount Sinai. మనము సినాయి పర్వతం యొద్దకు రాలేదు. Which represented the law. అది ధర్మశాస్త్రానికి మాదిరే ఉంది. Where God manifested his majesty. దేవుడు తన యొక్క నీతిమత్వాన్ని నిరూపించుకున్న స్థలం అది. And also his wrath upon the sin. ఆయన రంగం మీద కనబడిన దినం అది. Israel. ఇశ్రాయేలీయులు. They had no hope. వారికి ఏ ఆశ లేనప్పుడు. As we do. ఇశ్రాయేలీలకు మన వంటి నిరీక్షణ లేనప్పుడు. They had to keep offering those sacrifices. వారు బలులు అర్పిస్తూనే ఉండేవారు. But God was always closed away from them. మరి ఎన్ని బలులు అర్పించినా దేవుడు ఎన్నడూ వారికి సమీపంగా రాలేదు. Even when they were near, they were yet far. Yes, varu daggariki vastunna aina daggariki varu aina vari yoddaku ralekapoyadu. Any mistake, e parapataina, they would end up dead. Adi chivaraku variki em teeskochindi, maranani techindi. The condemnation of the believer then, appudu vishwasi yokka shiksha vidhi entante, was very present. Akkada takshaname varu pondukune varu. Just by those daily sacrifices. వారు మరి దేవుని యొద్దకు రావడం కొరకే వారు బలులు అర్పిస్తుండేవారు. They were reminded of their condemnation. వారి యొక్క ఏ తప్పును అయితే వారు చేశారో దానికి శిక్ష వారికి ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా చేశాడు దేవుడు. Those poor animals. ఆ యొక్క అమాయకమైన పశువులు. They would carry the animal knowing this animal is going to die for me today. మరి ప్రజలు చేసిన తప్పిదములకు అమాయకమైన పశువులను తీసుకొచ్చి వారి స్థానములో వాటిని బలిచ్చేవారు. And I would come home alone. మరి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఒంటరిగా తిరిగి వెళ్ళేవారు. Another day they would carry another animal. మరొకసారి తప్పు చేసినప్పుడు మరొక బలిని తీసుకొచ్చేవారు. That animal dies and it remains there. ఆ యొక్క పశువు అక్కడే చనిపోయేది, అది అక్కడే ఉండిపోయేది. And they go home alone. మరలా తిరిగి ఇంటికి వారు ఒక్కరే వెళ్ళేవారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. But our sacrifice. కాని మన బలి అర్పణ. We don't go home alone. మన వారి వలే మనము ఒంటరిగా తిరిగి వెళ్ళడం లేదు. We go home with our sacrifice. మన బలి అర్పణతో తిరిగి మనము తిరిగి ఇంటికి వెళ్తున్నాం. And our sacrifice rose and is alive forevermore. వారు అర్పించిన బలి అయితే అక్కడే చనిపోయి అక్కడే ఉండిపోయేది, కానీ మన అర్పించిన బలి అక్కడ నుండి తిరిగి లేపబడి ఆయన మనతో పాటు ఇంటికి వస్తున్నాడు. Their sacrifice, ఆ యొక్క బలి అర్పణ, only reminded them of their guilt. వారిని వారి తప్పిదాలు జ్ఞాపకం చేసేది. And powerlessness. అందులో ఏ శక్తి ఉండేది కాదు. There was nothing they could do about it. వారు అల్పించిన బలుల వలన వారికి ఏ శక్తి రాలేదు. వారు వ్యర్థంగా ఆరాధించారు. They had no strength. ఎందుకంటే వారిలో ఏ బలము లేదు. Even to fight their own sin. వారి సొంత పాపము పైన కూడా వారు తిరుగుబాటు చేయలేకపోయేవారు. I'm not saying we have strength ourselves. అదేదో మనమేదో గొప్పోళ్ళమని బలవంతులమని నేను చెప్పట్లేదు. But in Jesus Christ. కానీ క్రీస్తు యేసులో we are more than conquerors. మనము జయశాలుల కంటే గొప్పవారమై ఉన్నాం. Sin has no power. మన యందు పాపమునకు ఏ అధికారము లేదు. Sin is powerless. మన జీవితములో పాపం అనేది శక్తిహీనమైనది. That oppressor, ఆ యొక్క ఒత్తిడి, has been defeated, ఓడిపోయింది. And we are standing spotless, blameless. మచ్చైనను మరతైనను కలంకమైనను లేని వారముగా మనం నిలబడగలుగుతున్నాం. I am so happy that Mount Sinai is passed away. ఆ సియోను పర్వతము మన నుండి తొలగిపోయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. It was temporal. అది తాత్కాలికమైనది. Even though God touched the mountain, devudaka vela parvathamunu taakina, he didn't stay there. Aina akkada undaledu. Today you can go to that mountain. Mari ee roju meer aa parvatham meediki velithe,
అండ్ ఇట్స్ ఓన్లీ రాక్స్. అది కేవలం బండగానే ఉంది. అది దట్స్ ఇట్. అంతే, అది కేవలం బండగానే మిగిలిపోయింది. బట్ అవర్ సాక్రిఫైస్, కానీ మన బలి అర్పణ, God came and dwelt in his son Jesus Christ. దేవుడు వచ్చి ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఆయన నివసించాడు. And he is still there tonight. ఇప్పటికి కూడా ఆ కుమారుడైన యేసుక్రీస్తు మన బలి అర్పణ మన కొరకు అక్కడ ఉన్నాడు. ఆయన God was in Christ. ఎందుకంటే దేవుడు క్రీస్తులో ఉన్నాడు. Reconciling the world to himself. లోకమంతటికి తన కుమారుని నిరూపించాడు ఆయన. He is still in Christ. ఇంకను ఆయన క్రీస్తులోనే దాగున్నాడు. He is one with the Son. ఆయన ఒక కుమారుని కలిగి ఉన్నాడు. And when the Bible says ye are come, Bible సెలవిస్తుంది నా యొద్దకు వచ్చేవారు. You have come. మీరు వచ్చారు, సమీపించారు. You have come where God is. మీరు దేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి మీరు రాగలిగారు. And any time you come to Jesus, ఏ సమయములోనైనా మీరు యేసు నద్దకు రావచ్చు. You are coming to the present God. మీరు ప్రస్తుతము ఉన్న దేవుడి యొద్దకు రాగలుగుతున్నారు. Amen. As we are here this evening, ఈ సాయంకాలమందు మనమందరం ఇక్కడ ఉన్నట్టే, our God, మన దేవుడు, has to be here. మనం ఇక్కడ ఎలాగున్నామో మనం ఆరాధించే దేవుడు కూడా ఇక్కడ ఉండి తీరాలి. He said, "Where two or more meet in my name." ఎందుకంటే ఆయన చెప్పలేదా, నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట I am there. నేను అక్కడ ఉంటాను అన్నాడు ఆయన. Lord Jesus, ప్రభు అయిన యేసు క్రీస్తు, welcome. నీకు స్వాగతము పలుకుతున్నాం. We love you. నిన్ను స్వాగతిస్తున్నాము ప్రభువా. We adore you. మేము నిన్ను ఘనపరుస్తున్నాము నాయనా. We believe. మేము నమ్ముచున్నాము ప్రభువా. That we are more than able. మేము ఉన్న వారి కంటే సమర్థవంతులమై ఉన్నాం. Because we are standing. ఎందుకంటే మేము నిలబడినది. Oh, you are sitting in the presence of Almighty God. యెహోవా దేవుని ప్రసన్నతలోనే మనమందరము కూర్చుని ఉన్నాం ఇక్కడ. That is why the devil, అందుకే దయ్యము, won't go near where a son of God or daughter of God with the Holy Spirit is. పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఉన్న చోట ఏ సాతాను ఉండలేడు, రాలేకపోతున్నాడు వాడు. No enemy, ఏ శత్రువు, no enemy, ఏ శత్రువు కూడా can stand in the presence of Jesus. యేసుక్రీస్తు ప్రసన్నత ముందు నిలబడలేడు వాడు. I don't care. నేను లెక్క చేయను. Whether it's a legion of devil. అది మరణకరమైన రోగమైనా. I don't care. నేను లెక్క చేయను. Whether all the satanists. ఏ సాతానైనా. In the entire India. ఈ భారతదేశంలో దయ్యాలొచ్చిన. If they come up. అవన్నీ కూడుకున్నా. Hallelujah. Hallelujah. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. They will fall. అవి లొంగిపోవునగాక. Glory to the living God. అవి వంగిపోవునగాక. Satan. ఓ సాతానా. We are winners. మేమే జయశాలులమై ఉన్నాం. The champion. మేము వీరులము. He's on our side. యేసు మా పక్షమున ఉన్నాడు. Jesus Christ. యేసు క్రీస్తు. He's in our midst. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Thank you Lord. జయశాలి అయిన దేవుడు మనతో ఉండగా ఏ విరోధి మన ముందు నిలబడలేడు. I feel the victory. యేసుక్రీస్తు నామములో విజయము కలుగునుగాక. I feel like David. ఈ మిమ్మలను విడిపించునుగాక. Going to stand before the enemy Goliath. శత్రు అయిన గొల్యాతు మన ముందు నిలబడలేడు. He said you are coming against me. నీకు నాకు విరోధంగా రాలేవి రాత్రి. With all your weapons. నీ బలహీనతలన్నీ. With your spear. నీ ఖడ్గాలన్నీ. With your sword. నీ కత్తెలన్నీ. With your shield. నీ యొక్క కవచములన్నీ. I'm coming in the name of the Lord. యేసు నామములో పరిపూర్ణగాక. I am not scared of the enemy. ఏ దయ్యానికి ఏ శత్రుకి నేను భయపడను. సాతాన్, తునై ఈ రాత్రి you shall be defeated. నీవు ఓడిపోవుదువు గాక. Hallelujah. యేసు నామములో లొంగిపోవుదువు గాక. Thank you Jesus. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Jesus. యేసు యొద్దకు సమీపించండి. Hallelujah. Hallelujah. Glory. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో ప్రతి తెగులు పోవును గాక. You must tremble. ఇది వనకాలి రాత్రి. And you must move out of the way. దయ్యము వనకాలి, నువ్వు ముందుకు సాగాలి. Glory to God. నువ్వు భయపడడానికి వీల్లేదు రాత్రి. వాడు నీకు భయపడాలి రాత్రి. Glory to God. Those of you that are afflicted. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు, tell your problem. నీ సమస్యతో మాట్లాడు.
Here where I am. నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలుసా అని మాట్లాడు. I have come to Jesus. నేను యేసు యొద్దకు సమీపించాను. Amen. Amen. I've come to him. వచ్చారా మీరందరూ యేసు దగ్గరికి? Who is an overcomer? మన క్రీస్తు ఎవరో తెలుసా? జయశాలి. He said, "Oh, power!" ఆయనకు సమస్త అధికారం ఉంది. In heaven, పరలోకమందును, and in earth, భూమి అందును, is given unto me. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. Go ye. ఆయన నీకు ఇచ్చాడు ఇప్పుడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకోండి దాన్ని. Preach the gospel. సువార్తను ప్రకటించండి రాత్రి. Hallelujah. Demonstrate. దయ్య ప్రత వాక్యమును ప్రత్యక్షపరచండి. The power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి బయలు వెలును గాక. I am here tonight. ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నాను. In the name of the Lord. యేసు నామములో నిలబడుతున్నాను. To demonstrate. ప్రకటించడానికి. That Jesus is alive. ఆ యేసు బ్రతికే ఉన్నాడు. Hallelujah. నా యేసు సజీవుడు. Jesus is alive. నా యేసు సజీవుడు. Hallelujah. Hallelujah. Glory. దేవునికి మహిమ. Amen. యేసు సజీవుడేనా? Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Praise be to God. దేవునికి స్తోత్రం. Amen. Don't you imagine? మీకు ఆలోచించగలుగుతున్నారా? Don't you imagine that our Lord is in heaven somewhere? మన దేవుడు పరలోకంలో ఎక్కడో ఒక చోట లేడు. No. లేడు. పరలోకంలో ఏదో ఒక మూల లేడు ఆయన. He is right among us. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనలో ఉన్నాడు ఆయన. And I know when he's around. ఆయన వచ్చాడన్న సంగతి నాకు తెలిసిపోయింది. No, when Jesus is here. యేసుక్రీస్తు సందేహం లేదు. ఆయన ఇక్కడే మనలో ఉన్నాడు. He is defeated. ఆయన వచ్చాడు అంటే దయ్యము మన కాళ్ళ కింద ఉన్నట్టే. I know. I'm not here. నేను ఇక్కడ ఎందుకు లేను? To try and see whether it works. అది జరుగుతా? అది జరగదా? అది ట్రై చేయడానికి నేను రాలేదు. I know it works. నేను ఒకప్పుడు ఎదురు చూశాను. I've seen it work. ఆయన కార్యము చేయడము కన్నులారా చూశాను. Thousands and thousands of times. వేల సార్లు నా దేవుడు నా కార్యమును చేయడం చూశాను నేను. Jesus. యేసు. He is not a crook. ఆయన మోగ దేవుడు కాదు. Jesus. ఆయన He is not a liar. ఆయన అబద్ధికుడు కాదు, మోసగాడు కాదు. ఆయన He has spoken. ఆయన పలికాడు. And it is. పలికితే ఉంటారు ఆయన. Our God has spoken. మన దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన ఉండి తీరుతాడు. మాట ఇచ్చాడా మీ అందరికి? ఎంతమందికి ఇచ్చాడు మాట ఆయన? అయితే ఆయన పరలోకంలో లేడు. ఇప్పుడు మీలో ఉంటే మీరు అనుభవించుదురు గాక. హెవెన్ పరలోకం. Where the master is. యజమానుడు ఎక్కడ ఉంటాడో. He is right here. పరలోకం అంతా అక్కడే ఉంటది. It's not so far away. అధిపతి దూరంగా లేడు. Brother Branham says. ప్రొక్త బ్రెన్నం అన్నాడు. Heaven. పరలోకం. Is near. సమీపంగా ఉంది అన్నాడు. Such that. వెతకండి దాన్ని. I could be talking to you right now. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. And I am in heavenly places. నేను నమ్మి చెప్తున్నాను, నేను పరలోక స్థలములో ఉన్నాను ఇప్పుడు. This body. ఈ దేహము. Is here. ఇక్కడే ఉంది. But in the spirit. నా శరీరం ఎక్కడ ఉంది? కానీ ఆత్మలో నేను అక్కడ ఉన్నాను. We are connected. ఆత్మలో మనము కలపబడ్డాం. We are connected to heaven itself. ఆత్మలో పరలోకముతో ముడివేయబడి ఉన్నాం. Just watch out the devil. అందుకే దయ్యం చూస్తుంది ఇప్పుడు. How he gets defeated. మనము వాడిని ఎలా జయించగలుగుతున్నామో వాడు చూస్తున్నాడు ఇక్కడ. I've seen the devil paralyzed. దయ్యానికి పక్షవాతం వచ్చింది, చప్పట్లు కొట్టగలవా? దయ్యానికి పక్షవాతం వచ్చింది ఇప్పుడు. He knows. కాళ్ళు చేతులు పడిపోయాయి వాడికి. I've
born in the stronghold. ఎందుకంటే వాడి దగ్గర నిన్ను బంధించేది ఏమీ లేదు ఇంకా. Right where there's witchcraft. ఎక్కడైతే చేతబడి ఉందో. I've come there. నేను అక్కడికి వెళ్ళాను. In those African jungles. ఆఫ్రికన్ అడవులలోకి వెళ్ళాను. Where Brother Branham says. ప్రొఫెసర్ బ్రెనమ్ అన్నాడు. You better know where you are ground. నీవు standing. నీవు ఎక్కడ నిలబడ్డావా చోటు ఏమయ్యనదో నీవు తెలుసుకో అన్నాడు. I've been there. నేను అక్కడికి వెళ్ళాను. Where the wizards. అక్కడ చేతగా చేతబడి even come. Would come to the meeting. ఆ కూటములో నేను ఉన్నానని ఆ చేతబడి పట్టిన వారు ఎవరు రాలేకపోయారు. And they are going round. అటు ఇటు తిరుగుతున్నారు అక్కడ. Trying to find what power is here. ఈ మనిషిలో ఏ అధికారం ఉన్నదో చూడాలని ప్రవేశింపలేక బయట నుండి తిరుగుతున్నారు అటు ఇటు. Amen. I've seen. నేను చూసాను వారిని. People from the underworld. ఆ భూభాగంలో నుండి వచ్చిన ప్రజలు. They are sent. వారు పంపబడ్డారు అంటే go and destroy that man. అంటే ఏంటి దుష్టాత్మలని ఎవరు పంపారంట ఆయన నాశనం చేయండి అని. And they come in the meeting. అవన్నీ భూదిగంతముల నుండి పైకి వస్తున్నాయి. And the power of Jesus Christ. ఆ కోటములోకి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి begins to capture them. వారందరిని బంధించారు ఆయన. And they come surrender their lives. వచ్చి నా ముందు మోకరిల్లు లొంగిపోయారు వాళ్ళు. Amen. Hallelujah. I have seen it. నేను చూసాను దాన్ని. Satan. సాతానా, you have met more than your match. నీవు చేయాల్సినంత ఇప్పటివరకు చేసింది చాలు. I will say that again. మరలా చెప్తున్నాను. Satan. సాతానా, you have met more than your match. నువ్వు చేయాల్సినంత చేసావు చాలు. You shall fall. ఇప్పుడు నువ్వు లొంగిపో. In the name of the Lord Jesus Christ. యేసు నామములో కూలిపో. You shall fall, Satan. సాతానా, కూలిపో. You are going to be defeated. నీవు ఓడిపోవుదువు గాక. Tonight. ఈ రాత్రి. I'm not talking about future. నేను భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు. ఈ రాత్రి. ఈ రాత్రి జరుగును గాక. Thank you Lord. Thank you Jesus. Amen. Amen. Brother Branham says. సోదరుడు బ్రనమ్ గారు అన్నాడు. In the message from that time. అప్పటి నుండి అనే వర్తమానంలో. He says, but I was laying on the bed. I was laying on the bed. నేను మంచం మీద పరుండి ఉండగా when it happened. అది జరిగినప్పుడు I had slept well through the night. నేను రాత్రంతా నిద్రపోయున్నాను. And I've had many visions as we know. మనం ఎరిగినట్టు ఆ రాత్రిని అనేక దర్శనములు చూశాను. But this wasn't like any I ever had. కానీ ఇప్పుడు చూసిన దర్శనము మునుపెన్నడూ చూడలేనటువంటి ఒక దర్శనం అది. But I was always a little afraid of dying. కానీ నేను ఎల్లప్పుడూ మరణించడానికి భయపడేవాడిని. I love people so much. నేను ప్రజలను చాలా ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా. Till I thought, not being afraid that I wasn't saved. నేను రక్షించబడినందుకు భయపడడం లేదు, కానీ మరణం కొరకు భయపడేవాడిని. But I did not want to be a spirit. ఎందుకంటే నేను ఆత్మలో మరణము పొందకూడదు అనుకునేవాడిని. I wanted to be a man. నేను ఒక మనిషినిగా ఉండాలనుకున్నాను. All the time. ఎల్లప్పుడూ బతకాలనుకున్నాను. And so whenever I was, wherever I was, నేను ఎక్కడి ఉన్నా, it wasn't far away. అది నా నుండి దూరముగా ఉండేది కాదు. Another dimension somewhere. అంటే ప్రవక్త అన్నాడు, నేను కండ్లు మూసుకున్నప్పుడు నేను ఆవలిగట్టులోకి ఉండేవాడిని గనుక మరలా యువతలకు నాకు రావడానికి ఇష్టం లేదని చెప్పేవాడు ఆయన. You know when he went in the other dimension. మీ గుర్తుంది కదా ప్రవక్త గారు ఆవలగట్టులోకి అవతల పరిమాణంలోకి వెళ్ళాడని. It wasn't far away. అది ఎక్కువ దూరంగా లేదంట. ఆవలగట్టు దూరంగా లేదంట. And in Christ is revealed in his own word. దేవుడు తన సొంత వాక్యమందు ప్రత్యక్షపరచబడును అనే వర్తమానంలో. He says you are going to find out one of these days. ఏదో ఒకానొక దినమున మీరు దాన్ని కనుగొంటారు. That when you go to heaven. మీరు పరలోకమునకు కొనిపోబడినప్పుడు. You won't fly off somewhere. నీవు ఎక్కడకో నీవు బయటికి ఎక్కడకో ఎగిరిపోవడం లేదు. You are still right here. మీరు ఇక్కడే ఉంటారు. Just in another dimension. మీరు ఇక్కడే ఉండి మరొక పరిమాణములోనికి అడుగు పెడుతున్నారు. Faster than this. దీనికంటె వేగవంతమైన పరిమాణం. So right here. ఇప్పుడు ఇక్కడే. Tonight. ఈ రాత్రి. There are dimensions around us. నమ్మగలరా ఆ పరిమాణాలన్నీ మన చుట్టూ ఇక్కడే ఉన్నాయని. We know we live in matter. మనము కాలములోను వెలుగులోను పదార్థములోను బ్రతుకుతున్నాం. But there are other dimensions. కానీ మిగతా పరిమాణాలు right among us. అవన్నీ మన మధ్యలోనే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. So what we call heaven,
మనము పరలోకం అనేది ఏం అంటున్నాము, ఇస్ జస్ట్ అనదర్ డైమెన్షన్ ఫాస్టర్ దన్ దిస్, అది దీనికి ఇప్పుడున్న పరిమాణము కంటే మరి అత్యంత వేగవంతమైన పరిమాణమే పరలోకం అయి ఉంది. There is no gravity there. Akkada bhoomi aakarshana shakti ledu. Nothing to hold you. Edi ninna aapajaladu. Addukonaledu. Here we are so heavy. Ikkadaithe baaga baruvu ekkuvaipoyam. Life is very slow. Jeevitham chaala slow ante slow slowga undi. Ikkada ante tondaraga undaledu, somarulluga unnamu. But if you move in another dimension. Kaani nu aavali parimaramuluku vellinappudu. Remember Philip. ఫిలిప్పును గుర్తుపెట్టుకోండి. He was still here in this body. ఈ శరీరములో ఉండే ఆ పరిమాణాన్ని అనుభవించాడు కదా. But God. దేవుడు ఏం చేశాడు? Moved him just like that. కనురెప్ప బాటలో ఫిలిప్పును ఇంకొక పరిమాణంలోకి తీసుకెళ్లాడు ఆయన. The Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు was on the way going to Emmaus. ఆయన Emmaus. Emmaus మార్గములోనికి యేసు నడవడానికి వెళ్తున్నాడు. And in the evening. సాయంకాలమందు he manifests his characteristics. తన యొక్క గుణ లక్షణాలన్నిటిని బయలుపరుచుకున్నాడు. And their eyes open. వారి నేత్రములు తెరవబడ్డాయి. They know him. ఆయనను వారు కనిపెట్టారు. And he disappears just like that. వెంటనే ఆయన వాళ్ళు గుర్తుపట్టగానే ఈయన కనుమరుగైపోయాడు. And they run all the way back to Jerusalem. తిరిగి మరలా ఎమ్మాయి రోడ్డు మొదలుకొని యెరూషలేము దాకా పరిగెట్టారు వాళ్ళు. They are not hearing his footprints running after them, no. వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళింది ఆయన విడిచిపెట్టిన అడుగు జాడలు వేసుకుంటూ కాదు. బట్ వెన్ దే అరైవ్, కానీ వారు రాగానే, అండ్ దే ఆర్ టెల్లింగ్ ద స్టోరీ, కథలన్నీ చెప్తున్నారు ప్రజలందరికీ. హి అపియర్స్, ఆయన వచ్చాడు, ఆయన కనపడ్డాడు. దట్ ఇస్ ది డైమెన్షన్, అదే పరిమాణం అంటే. దట్ ఐ యామ్ స్పీకింగ్ అబౌట్, నేను మాట్లాడగలుగుతున్న పరిమాణం అదే. దట్ ఈవెన్ వైల్ ఐ యామ్ యట్ స్పీకింగ్, అంటే నీకు ఇలా కనబడాల, ఇంతలో కనబడ అంతలో మాయమైపోతావు నువ్వు. రైట్ నౌ, ఇప్పుడే నువ్వు అక్కడ ఉన్నావు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు కెన్ మానిఫెస్ట్ హింసెల్ఫ్, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. జస్ట్ లైక్ దట్, అలాగే కనబడతాడు. అండ్ దట్స్ వేర్ వి హావ్ కమ్, అందుకే మనం ఇక్కడికి వస్తాం. రిమెంబర్, గుర్తుపెట్టు, వి హావ్ ఆల్్రెడీ కమ్, మనము ఇదివరకే యేసు యొద్దకు సమీపించాం. దోస్ ఆఫ్ యు దట్ ఆర్ అఫ్లిక్టెడ్ అండ్ యు నీడ్ సంథింగ్, ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా అవసరం ఉంటే, ఐ అడ్వైజ్ యు, నేను మీకు సలహా చెప్తున్నాను, టు బి లైక్ దట్ వుమన్ విత్ ద బ్లడ్ ఇష్యూ, రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ వలె. షి సెయిడ్, ఆమె అన్నది, ఇఫ్ ఐ కెన్ ఓన్లీ బట్ టచ్ హిస్, కేవలం నేను వెళ్ళి ఆయన అంగి యొక్క అంచును ముట్టుకుంటే చాలన్నాము, I shall be healed, నేను బాగుపడుతును. She did not say, ఆమె ఇలా చెప్పలేదు, by the grace of God, దేవుని కృపను బట్టి, I will be healed, నేను స్వస్థత పొందుకుంటాను. Maybe in 25 years, 25 సంవత్సరాల తర్వాత. I don't talk in that language myself, అలాంటి భాష కాదు నేను మాట్లాడేది. I'm a disciple, నేను ఒక శిష్యుని, of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకడిని. And you watch, మీరు గమనించండి, those who moved with Jesus, ఎవరైతే యేసును వెంబడిస్తున్నారో, Peter, పేతురు, John, యోహాను, all those who met Jesus, వాళ్ళందరూ యేసును కలుసుకున్నారు. They were of another language, వారికి వేరే వేరే భాషలు ఉన్నాయి. They had something that they knew they had it, కానీ వారికి ఏదో కొత్తగా పొందుకున్నారు వాళ్ళు ఆ సమయంలో. If God, ఒకవేళ దేవుడు, is the supernatural God, సహజాతీతమైన దేవుడు అయితే, why should you always think of him as working gradually? నీవు నిజంగా నీవు ఆరాధించే దేవుడు సహజాతీతమైన దేవుడు అయితే, కొంచెం కొంచెంగా ఆశీర్వదించి స్వస్థపరిచే దేవుడు కాదు ఆయన. How long did it take Jesus to save you? Who can volunteer? నిన్ను రక్షించడానికి దేవుడికి ఎంత సమయం పట్టుంటది? How long did it take you to be saved? నువ్వు రక్షించడానికి, నిన్ను రక్షించడానికి దేవుడికి ఎంత సమయం పట్టింది మీరు చెప్పగలరా? చెప్పండి ఎవరొకరు. 10 days, 10 రోజులు పట్టిందా దేవుడు నిన్ను కాపాడడానికి? Right there and then, అక్కడ జరగలేదా? తక్షణమే జరగలేదా? And you know there's more power to save you, నిన్ను to change everything inside you. నిన్ను మార్చి, నిన్ను ఈ లోపడున్న గుణాలను మార్చి నిన్ను రక్షించడానికి ఆయన కావాల్సింది సమయం కాదు, ఆయన శక్తి. దన్ టు హీల్ యు,
There's more power to save you than to heal you. నిన్ను రక్షించడానికి ఆయన ఎంత శక్తివంతమైన వాడో, నిన్ను స్వస్థపరచడానికి కూడా అంతే శక్తివంతుడు ఆయన. Just was it 2 days ago I was giving a testimony of the day that I was saved. రెండు రోజుల క్రితమే నేను సాక్ష్యం చెప్పాను ఏ రోజు అయితే అయ్యగా రక్షించబడ్డాడు. I went to church. సంఘానికి వెళ్ళారు. And I prayed. ప్రార్థన చేసుకున్నారు. I said, Lord, నేను అన్నాను ప్రభువా, I have struggled too much with smoking. సిగరెట్ తాగడంతో నేను చాలా బాధలు పడుతున్నాను. And I've failed. మానలేక ఓడిపోతున్నాను. If you don't help me, నువ్వు నాకు సహాయం చేయకపోతే I will still fail. నేను ఇంకా ఓడిపోతాను. But I've read your Bible. కానీ బైబిల్ ని చదివాను. You are the miracle working God. నువ్వు అద్భుతములు చేయు దేవుడవని నేను ఎరుగుదును. And today, మరి ఈ రోజు I will receive the true baptism. ఆయన అన్నాడు ఈ రోజే నిజ బాప్తిస్మమును నేను పొందుకొందును గాక. By immersion in the name of the Lord Jesus Christ. నా పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో జరుగును గాక. You know, I used to be a Catholic before. ఆయన మునుపు రోమన్ కాథలిక్. ఈయన ఒక రోమన్ కాథలిక్ విశ్వాసి. So I said, when I go today, నేను అన్నాను నేను తిరిగి వెళ్ళే లోపు I'm the one praying. ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నాను. No doctrine, nothing, just my desire. సిద్ధాంతం కాదు లేక మరొకటి కాదు భక్తి కాదు కేవలం ఆయన ఆశ. Today when I get immersed in the water, నేను నీటిలోకి వెళ్ళగానే I want this thirst for cigarettes. ఈ సిగరెట్ తాగాలనే కోరిక. To remain in the water. మునిగినప్పుడు నీటిలోనే మునిగిపోను గాక అన్నాడు. And that's exactly what happened. తక్షణము వెంటనే అనుకున్నట్టే జరిగింది. In the morning I smoked. పొద్దున్నేమో బాప్తిస్మా సిగరెట్ తాగారు. I came home without thirst. ఇంకా మరలా బాప్తిస్మం పొందిన తర్వాత ఆ కోరిక లేకుండా ఇంటికి వచ్చాను. That was the end. అదే ఆ రోజే ముగింపు దానికి. Instantly. తక్షణమే జరిగిపోయింది. I don't know why people, you know, take God at his word. ఎందుకనో ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వెంటనే నమ్మలేరు. What is he has given, receive it. ఆయన ఏదైతే ఇస్తానని ఇచ్చాడో దాన్ని పొందుకోండి చాలు. All right, so I don't want to go astray too much. నేను ఆ విషయంలోకి ఎక్కువ వెళ్ళదలుచుకోలేను. The Bible says. బైబిల్ అంటుంది. We have come. మనం వచ్చాం సమీపించాం. To an innumerable company of angels. వేవేల కొలది దూతలు ఉన్నట్టుగా మనము ఆయన యొద్దకు సమీపించాం. A myriad. Thousands and thousands of angels. నమ్మగలరా వేవేల దూతలు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాయని. Do you believe they are here? అవన్నీ ఇక్కడ ఉన్నాయని మీరు నమ్మగలరా? We have come to the angels. మనము దూతలు మన యొద్దకు వచ్చాయి. We have come to where the angels are found. దూతలు ఉన్న చోటికి దేవుడు మనలను రప్పించాడు. All it takes for you to get connected is that element of faith that I spoke about. కేవలం నేను పలుకుచున్నది ఏంటంటే విశ్వాసం అనే ఒక అణువును మీలో ఉన్నదని చూపించడానికి నేను ఇవన్నీ మాట్లాడేది. You know the Bible says angels in heaven they rejoice when one sinner turns or repents and comes to Christ. మీకు తెలుసా బైబిల్ చెప్పింది ఒక ఆత్మ భూమి మీద నీటి మూలంగా రక్షించబడితే పరలోకంలో ఉన్న దూతలన్నీ ఉత్సాహగానముతో సంతోషిస్తా ఉన్నాయని. How do they know if they are far off? మరి మీరు నేను అడుగుతున్నాను ఎక్కడెక్కడో బాప్తిసం ఉంది అక్కడెక్కడో ఉన్న దూతలకు ఎలా తెలిసింది? అర్థమైందా నేను అన్న మాట? అర్థమైందా? ఇక్కడ బాప్తిసం పొందిన మన గురించి ఎక్కడో ఉన్న దూతలకు ఎలా కనపడింది? ఎలా సంతోషిస్తున్నాయి అవి? They are there. అవి అక్కడే ఉన్నాయి. నువ్వు పొందినప్పుడు అక్కడే ఉన్నాయి అవి. Where? ఎక్కడ? They are here. అవి ఇక్కడే ఉన్నాయి. In this building. ఈ భవనములో ఉన్నాయి అవి. You know, sometimes. కొన్నిసార్లు. God is gracious. దేవుడు కృపామయుడు. Sometimes. కొన్నిసార్లు. He opens your eyes. నీ నేత్రాలు తెరుస్తాడు. జాలి గలవాడు కనుక ఎలాంటి వాళ్ళమైనా నేత్రాలు తెరుస్తాడు ఆయన. Can I tell you a testimony? ఒక సాక్ష్యం చెప్తాను. I've got so many testimonies. చాలా సాక్ష్యాలు ఉన్నాయి గారి దగ్గర. Let me share that testimony. చెప్పనివ్వండి నన్ను. One time in about maybe September, early September, the days of leading to our anniversary. మరి ఒకానొక సమయంలో 1999 ఆ సంవత్సరంలో వాళ్ళ యొక్క వివాహ దినము దగ్గర పడుతున్నప్పుడు we were preparing for a convention. క్షమించండి, ఆ వాళ్ళ పరిచర్య యొక్క మహోత్సవాలు అంటే సంవత్సరికాలు ఆ కూటాల కొరకు సిద్ధపడుతున్నారు.
And we are going to have one in September. మరి ఈ సెప్టెంబర్ లో మళ్ళా జరగబోతున్నాయి అవి. సో we were preparing for that. మేము ఆ కూటాల కొరకు అంటే మహా పెద్ద సభలవి చిన్నవి కాదు చాలా వేల మంది వస్తారు ఆ కూటాలకు సిద్ధపడుతున్నాం. Now in the night. రాత్రి. I'm asleep on a separate bed, and my wife, she was nursing, I believe it's the last born, Sharon Joy. She woke up and sat on the bed and she's nursing or changing this little baby. Now that baby is a big girl. Mari aa 1999 aa savacharamlo nenu manchamaku attu pakkana padukunnanu yuvathula prakkana na chinna kumarte aakaram ammai appudu chinna papa mari aa papaki dressing lai chestha undi thalli ippudu ammai peddadaipoyindi. And she looks to where I was sleeping. Nen ekkada nidrapothunna adu chusindi. And she found a light hanging above my bed like that. Okay gadilo unnamu chanti bitam chusukuntundi ame nenu padukunna na paina oka velugu kanapadindi ameki. Now this is not far, this is the same room. Me edo ide to pakka room lo inko chota gaadu ade room lo ade gadilo na prakkane undi. And so she is sitting looking at that light. Kuchuna velutunna chustane undami ఆ వెలుగును చూస్తుంది. దిస్ వుమన్ హియర్ ఇక్కడ ఉన్న ఈమె చూసింది ఎవరో కాదు. డ్రెస్డ్ వెరీ వెల్ ఇండియన్ సారీ, ఇన్ ది ఇండియన్ సారీ, భారతదేశ సాంప్రదాయ చీర కట్టుకున్న ఈమె చూసింది. షీ కెన్ టెస్టిఫై టు యు. ఇప్పుడు ఆమె ఆ చీర కట్టుకున్న ఆవిడ ఇక్కడ కూర్చుని మీకు సాక్ష్యం చెప్పగలదు ఆమె చూసానా లేదా అని. నౌ షీ సిట్స్ దేర్ అండ్ షీస్ వాచింగ్. ఆమె కూర్చుని గమనిస్తుంది. And that light is just hanging there. Nenu padukunnanu nen jodaledu kana velithuru alage na meed undi. Not 1 second, not 2 seconds. Oka second rendu secondlu kaadu. No, it took some time. Kontha samayam undi. And then it started fading. Adi alaga aari povadam modalaindi. So in the morning, udayanni she tells me, ami naatho cheptundi, you know what I saw? Nenu em chusanu telusa? Ila ila jarigindi. And I hold my peace. Appudu nenu koncham nemmadiga unnanu, mellaga ayipoyanu. The same day, అదే రోజు, ఇన్ ది ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం ముందు, ఐ యామ్ గోయింగ్ టు ది ప్లేస్ వేర్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ది కన్వెన్షన్. సభలు జరిగే స్థలానికి నేను వెళ్తున్నాను డ్రైవింగ్, కారు తోలుకుంటూ. అండ్ దెన్ దేర్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ లేడీస్. దేర్ వాస్ ఎ లేడీ అండ్ ఎ మ్యాన్ పోలీస్ ఆఫీసర్స్. ఒక ఇద్దరు పోలీసులు, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఆ ఎదుర్కొంటున్నారు. So this police lady, I think she was the superior one, she stops us. Mammalu jodagane aa mammalu jodagane aa police adhikari unnata adhikari anukunta mammalu chusi ila aapi pakkana pettandi andi. So I park, nenu aapanu. Says you are going to pay the state so much money, you are not wearing a belt. Meer seat belt pettukoni karanaani batti meeru chattaparamainatuvanti jarimana chellinchali andi. And I'm just calm, మెల్లగొన్నాను. The other police officer says, no, just warn them, let them go, you know, that's not serious. ఇంకో పక్కన ఉన్న పోలీస్ అధికారి అన్నాడు, వాళ్ళు హెచ్చరించి వదిలిపెట్టమ్మా, పర్వాలేదు పోనీ అన్నాడు. She says, no, bring the book. కానీ ఆమె అంటుంది, లేదు లేదు, ఆ పుస్తకం బట్టి రాయాలి, చలానా రాయాలి. And she comes here. దగ్గరికి వచ్చింది. So what's your name, sir? అయ్యా మీ పేరేంటి అని అడిగింది. And I tell her. చెప్పాను. Then she bends in, she says, look, from the way you have answered and how calm you are, meeru maata mee peru cheppe vidhanane batte meeru entha mariyadastulo naaku ardhamayindi annadam. This confirms to me, adi naaku rujuvu chesindi, that you are a servant of God. Nee aame antundanta idi naaku emi rujuvu chesindante meeru daivajanulani naaku ardhamayindi. As you were coming, as you were driving, meeru kaaru nadupukoni vastundagaane I saw a big light, ఒక పెద్ద వెలుగు మీ కారు ముందు రావడం కనబడింది నాకు. ఇన్సైడ్ ది కార్, కారు లోపల కనబడింది నాకు. అండ్ ఐ వాస్ క్యూరియస్, ఐ సెడ్ ఐ వాంట్ టు నో హు ఆర్ దిస్ పీపుల్. నేను ఆశ్చర్యపోయి ఆశ్చర్యంగా ఉన్నాను, అసలు తెలుసుకోవాలనుకున్నా, అసలు ఎవరు వీళ్ళందరూ నాకు ఇలా చెప్తున్నారు అనుకున్నాడు. సో దట్స్ వై ఐ స్పోక్ టు యు లైక్ దట్ అండ్ ది వే యు హావ్ రెస్పాండెడ్ దట్ కన్ఫర్మ్స్. నేను మీరు కారు ఆపి మీతో నేను అందుకే మీ పేరు ఏంటని అడిగానండి, కానీ మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మీరు ఎవరు అని నాకు చెప్పింది ఆమె. నౌ ఇమాజిన్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ కన్వెన్షన్. గుర్తుపెట్టుకోండి, అది వెళ్తున్న పని ఏంటంటే సభలకు హాజరవడానికి వెళ్తున్నాం. వి ఆర్ జస్ట్ అబౌట్ ఎ డే ఆర్ సో బిఫోర్, ఒక రోజు ముందు రోజు అంతే. ద సిస్టర్ సీస్ దట్ లైట్. ముందు రోజు రాత్రి ఏమో ఆవిడ చూసింది ఆ వెలుగుని.
Just hours later, కొన్ని గంటల తర్వాత హి మానిఫెస్ట్ టు అన్ అన్బిలీవర్. ఒక ఇప్పుడు లోపల చూసింది నా భార్య అంటే ఓకే వేరే విషయం, నా అమ్మకు పోవచ్చు, మరి బయట చూసింది ఒక అవిశ్వాసి. జస్ట్ టు కన్ఫర్మ్, నన్ను రుజువు పరచడానికి దేవుడు నియమించిన ఒక స్త్రీ ఆమె. So sometimes konnisaarlu the Lord wants us, you know, to be reassured that he is there. Devudu nenu unnanu meeto ani rujuvu cheskodaniki konnisaarlu konni sandarbhalalo ayina evarinaina vaadukuntadu. It's his choice. Adu ayina ishtam avuna kada. Now remember, even if we don't see him by these eyes, oka vela ee netralato meeru chodakapoyina em paravaledu, he is there. Ayina unnadu, untanannadu, undi teeradu ayina. If he wants again manifest himself right here, ayni ikkade chupichukovalanukunte ikkade bayilu parchukuntadu ayina. And he has done that many times, aneka saarlu ayina ala chesi unnadu. So dear friends, kabatti priya sneetulara, this is real, idi vastavam. This is not stories anymore, idi kadalu gaadu, idi petta kadalu gaadu, ivi vastavalai unnayi. Living reality, sajeevamaina vastavalu. So immediately you come to Jesus, neevu yesu naddaku vachina samipinchina ventane, he brings you in this company of angels. Aina dootala samuhamuloniki ninnu nadipistadu, and they are watching over you. Aa dootalanni ninnu gamanistaa untayi night and day, pagalu raatri. And I thank God, devuniki vandanalu cheptunnanu. If it wasn't for those angels, aa oka vela dootale lekapoyundunte, maybe I wouldn't be here tonight. Nenu ikkada undevani gaadi raatri, I would have been long dead. Nenu eppudo chani poi undevani, because the enemy is not happy. Endukante eppudu shatru aanandanga unnadu kada. The way I attack him, vaadu nenu enta kadinanga daadi chestano. I'm not here to make friends with the devil. Nenu ikkada vachindi dayyalato sneham cheyadaniki raaledu. Satan, you are in trouble. Satanini galibili chesi vaadi shramalo throyadaniki vachanu nenu. As long as there's strength in my heart, devudu naa hrudayamulo nannu bala parichinanta varaku, I'm here to fight that enemy. Devudu naa hrudayanni dhairya parichinanta varaku shatruta poraadtane untanu nenu. In whatever manifestation, ayi ye vidhamuga rujuvu chesukovalanukunna, if there is a sinner, somebody that does not believe yet among us, ikkada evaraina manalo devunni gaani vartamanan gaani ka nammaleni var evaraina undunte, maybe a visitor, bahushanu choddanike vachunre, I've got good news to you, neeku oka shubha vartamanam cheptunnanu. Tonight, ee raatri, you have come to Jesus. Nee vachindi choddaniki kaadu, yesu daggariki vachchavu. And you can have tonight an experience of salvation. Ochina neeku rakshana guchina anubhavu pondakonda tirigi vellalevu. The sin that has held you, ye paapam aithe ninnu patti pidistundo, for so long, adi odipoyindi. You've been fighting, nu poraadtaa unnavu daanto, but you have no power, kaani neeku shakti chaalatledu. That sin, aa paapamu, has found a greater than Solomon, a greater than every enemy. Neeto vachina paapamu Solomonu kante goppavani chusindi ikkada, Abrahamu kante goppavani chusindi ikkada, chusina adi ninnu vadili petti paartundi ippudu. That sin will let you go tonight. Aa paapamu ninnu vidichi petti raatri vaitiki pomunu gaaka. Amen. Amen. All things are possible. Oh, samastamu saadhyamena. In the presence of Jesus, Yesu Christ ka prasannathalo ame cheppagalra, the devil is completely crushed, dayyamu tonatonakalaipoyindi chittakotta pattadu vaadu. That reminds me of another testimony. Aa maadu chepte ante devuni sannidhilo dayyam naligipoyind ante naaku oka saakshyam gurtu vastundi. I was preaching in Kitwe. కిట్వే అనే పట్టణంలో ఆయన జాంబియా దేశంలో ఆయన బోధించాడు. And I'm preaching hard and preaching hard, right? దయ్యాన్ని శతకోటి అతను అడుగుని వాక్యం చెప్తూ చెప్తూ. And then one young man, ఒక యవనస్తుడు, he gives his life to the Lord. ఆయన తన జీవితానికి లొంగిపోయాడు దేవుడి ముందు. And afterwards, కొంత సమయం తర్వాత, you know, he surrenders his life, he is baptized. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, ఆ రోజు బాప్తిసం పొందాడు. Before he went to the water, అతడు నీటిలోకి వెళ్ళే ముందు, he said, please, could you allow me to testify? అతను అన్నాడు, అయ్యా ఒక సాక్ష్యం చెప్పుకోవడానికి అనుమతిస్తారా అని అడిగాడు. I said, go ahead. నేను అన్నాను, వెళ్ళి చెప్పు అన్నాను. He says, I don't know what has happened to me here tonight. అతను అన్నాడు, ఈ రోజు నాకు ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో నాకు ఇంకా తెలియట్లేదు.
I was in jail for some time. కొంత కాలం నేను జైల్లో గడిపాను. And right in jail, jail నుండి I had planned when I come out to go and kill my friend. నా జైలు జీవితానికి కారకుడైన వాడిని జైల్లోంచి రాగానే బయటకు వచ్చి అన్ని చేసేద్దాం అనుకున్నాను. And I was going to start the day after tomorrow. కానీ ఆ పని నేను వేసుకున్న ప్రణాళిక ఎల్లుండి నుంచి మొదలు పెట్టాలా. I worked it out very nicely. Chala baaga pranaalik esukunnanu vaanni ela teeseyala ani. Since I was going to travel in that bus which moves in the night. Mar raatri samayalo aa daari gunda yelle bus ekkadam kosam ediru chustunnanu. So that I arrive at this village in the night. Raatri samayamlo aa gramamlo kadugu pettanu. Nobody would know. ఎవరికి తెలియదు. ఐ గో స్ట్రైట్ టు మై ఫ్రెండ్స్ హౌస్. తిన్నగా నా స్నేహితుడింటికి వెళ్ళాను, అంటే జైలు కారణమైన ఆ స్నేహితుడింటికి వెళ్ళాను. నాక్, తలుపు కొట్టాను. హి ఓపెన్స్, ఐ కిల్ హిమ్. తలుపు తీశాడు, చంపేశాను. లుక్ మై బ్రదర్ అండ్ సిస్టర్, హి ఇస్ స్పీకింగ్ అస్ ఇఫ్ హి ఇస్ టాకింగ్ అబౌట్ కిల్లింగ్ ఏ చికెన్. ఏదో కోటిని చంపేసినట్టు చంపేశాను, ఎంత సులువుగా చెప్తున్నాడు సాక్షి మా కుర్రోడు. సిస్ ఐ వాస్ గోయింగ్ టు కిల్ హిమ్. అతను అన్నాడు చంపేశాను. ఆయన అండ్ దెన్ మూవ్ అవుట్ అట్ నైట్. బయటికి రాత్రే వచ్చాను. అండ్ వాక్ ఆన్ ఫుట్ ఎ లాంగ్ వే. చాలా దూరం కాలు నడకనే, ఏమి దొరకలేదు, కాలు నడకనే చాలా దూరం నడిచాను. దెన్ స్టాప్ ఎ వెహికల్. ఒక వాహనం ఆగింది. బికాజ్ ఇఫ్ ఐ స్టాప్ ఎ వెహికల్ హియర్, ఎందుకంటే ఇక్కడే కనుక ఒక వాహనాన్ని ఆపుంటే మేబీ సంబడీ వుడ్ వేక్ అప్. ఎవరో తెలిసిపోద్ది నేను ఎవరు ఏం చేసి వచ్చానో తెలిసిపోయి. ఐ వుడ్ వాక్ అవే అండ్ స్టాప్ ఎ వెహికల్ సమ్వేర్. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక వాహనాన్ని ఆపాను. సో నోబడీ వుడ్ నో దట్ ఐ కేమ్ ఇన్, నోబడీ వుడ్ నో హూ కిల్డ్ హిమ్, నోబడీ వుడ్ నో how they would just find him dead. Nen akkane chustunnanu athani teliyadu, nen em chesi vachano, evaru chanipoyaro, evaru champabaddaro, evariki teliyadu, kabatti dooranga vachi karapayanu. He says, but I don't know what has happened to me. Kaani athanu annadu, kaani ikkadiki vachin tarvata naaku em ayindo teliyatledu. Even my mother who brought me here, she is shocked and you could see the mother is shaken. Nannu ikkadiki teesukochina thalli kuda aacharyapothundi, endukante nenu baptism pondadaniki ikkadiki raledu aa korrodu, kaani thalli teesukoste vachadu aa korrodu. So he says, while this man was preaching, kanathana annadu sakshyam cheptu ee daivajanudu bodhistha unnappu, oh that hatred that was in me, naalo unna dveshamu kopam anta, it just let me go, nannu vidichi petti poyindi. I don't feel like killing a man anymore. Neeku naaku elanti kaksha ledhu, oka vyaktini hatya cheyalana manasu mottham poyindi naaku. And he says, your preaching, athana annadu nee prasangam, it has not only brought me to salvation, nannu rakshinchadam maatram okate kaadandi, but somebody far off, evaro dooranga unna oka vyakti, who could have died, chanipoyina vyakti, has also been spared. అతడు ఆ ఇంకొకడు కూడా హత్య చేయబడాలి, కానీ నాకు కలిగినటువంటి ఈ మనస్సు ఆ వ్యక్తిని బ్రతికించి రక్షించింది అన్నాడు. That is the power of our Lord. అది ప్రభు అయిన యేసు యొక్క శక్తి కాదంటారా? Amen. It's not just what happens to you, it is what could have happened, yes, to other people, other victims. నీకు జరిగింది గొప్పది కాదు, నీ వల్ల ఇంకొకడు చావకుండా నీ మనసు మార్చిన దేవుడు గొప్పడై ఉన్నాడు ఇక్కడ. So we have already come, కాబట్టి మనం ఇదివరకే ఆయన యొద్దకు సమీపించామా? To the church of the firstborn, కాబట్టి జ్యేష్ఠుల సంఘమైన ఆయన సంఘము, whose names are written in heaven, ఆయన వారి పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి. I like that, my friend. నాకు ఆ మాట అంటే చాలా ఇష్టమండి. The Lord Jesus said, ప్రభు యేసు చెప్పలేదా, don't rejoice because devils are obeying you, దయ్యాలు నీకు లోబడుతున్నాయని ముచ్చటపడకు, but rejoice because your names are written in heaven. దయ్యాలు మొచ్చ దయ్యాలు పోతున్నాయని ముచ్చటపడకు, నీ పేర్లు జీవ గ్రంథములో పరలోకమందు రాయబడినందుకు సంతోషించన్నాడు. Thank you, Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. Amen. How many know or believe that their name is written? చెప్పండి ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఎంత మంది నమ్మగలుగుతున్నారు మీ పేర్లు ఆ గ్రంథములో పరలోకమందు దేవుడు రాశాడా? Yes, sir. అవునండి. And you think God can have your name and then miss you out? మరి పేరు రాసుకున్న దేవుడు నిన్ను వదిలేస్తాడని నువ్వు ఎలాగనుకుంటున్నావు? నిన్ను పోగొట్టుకుంటాడు ఆయన? నో, లేదు. ఓ దట్ ది ఫాదర్ హావ్ గివెన్ మీ, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరిని షౌ కమ్ టు మీ, నా యొద్దకు వస్తారు. దట్స్ వాట్ ది మాస్టర్ జీసస్ సేడ్. అందుకే అధిపతి అయిన దేవుడు యేసు చెప్పలేదా మాట? So if there is somebody, కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉంటే, that is not a believer yet, ఇక్కడ ఒకవేళ ఇంకా నీ విశ్వాసిగా ఉండకపోతే, we are here for you, నీ కోసమే మేము వచ్చాము.
We are here for you. మేము నీ కోసమే వచ్చింది. We are here to take you along with us. నిన్ను మాతో పాటు తీసుకెళ్ళడానికే వచ్చాం మేము. To Jesus. యేసు యొద్దకు నడిపిస్తాం. To the company of angels. నీతో వేవేల దూతలు ఉన్నాయని చెప్పడానికి వచ్చాం. To the church of the firstborn. మొదట జస్ట సంఘములోనికి నిన్ను నడిపించడానికి మేము వచ్చాం. Until you sing with us, I'm one of them, one of them. నేను మీలో ఒకరిని, నేను మీలో ఒకరిని అని పాట నువ్వు కూడా మాతో కలిసి పాడేంత వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు. I am so glad that I can say I'm one of them. నేను వారిలో ఒకరిని ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానని ప్రవక్త పాడాడు ఆ పాట. All right. సరే. So when you are come to Jesus, మీరు యేసు యొద్దకు సమీపించినప్పుడు, you are a partaker, మీరు పాలి భాగస్థులు, of all the inheritance, స్వాస్యమంతటిలో, that Jesus personified, what he fought for, what he died for is yours. యేసు దేని కొరకు పోరాడాడు, యేసు దేని కొరకు వెలకట్టాడు, యేసు దేని సాధించి నీ కొరకు దాచిపెట్టాడు, అదంతటిలో నువ్వు పాలి భాగస్థుడు అయి ఉన్నావు. That's right. He was wounded for your transgressions. నీ అతిక్రమముల కోసం ఆయన గాయపరచబడలేదా? He was bruised for your iniquities. నీ యొక్క పాపముల నిమిత్తం ఆయన నలగగొట్టబడలేదా? And the chastisement of your peace, నీకు సమాధానం ఇచ్చుటకు ఆయన ప్రాణము కోల్పోలేదా? Was laid upon Jesus. ఆయన మీద భారము మోపబడలేదా? And with his stripes, ఆయన పొందిన గాయముల వలన, you were healed. నీవు స్వస్థత పొందలేదా? Can I give you a testimony? ఒక సాక్ష్యం చెప్పమంటారా? One day, ఓ రోజు, I was taken by a pastor. ఒక పాస్టర్ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు. To a home of a sister. ఒక సహోదరి ఇంటికి తీసుకెళ్లారు. Now this sister had been had been sick for some time. ఈ సహోదరి చాలా కాలం నుండి రోగంతో ఉంది. You know the ankle, this మీకు తెలుసు కదా మోకాలు, మడమ it started wearing out. మడమ ఊగుతుంది లైలగా. It couldn't support her weight. Ame baruvunu moyilakapothundi ka madima kali moyilakapothundi. So she went to the hospital. Hospital ki vellaru. They tried this, they tried to put the bones together. Emukulanni yakam cheyadaniki doctors anni vidala prayatnincharu. It wasn't working. Adi pani avaledu. She lost her marriage. She lost her husband. Bhartanu pogottukundi. And you know, a lot of things she went through. Ame chaala baadhalu padindi baapu. And this foot, you know, the foot is like that. Kaalu mok paadam ela undali kada. But it was bending. Ungipothundi ila. It was bending like ila ungipothundi. Balam ledu. It was bending. Adugu velakapothundi. So she was moving like that. Ame alage nadustundi. With a cane. Oka with a yeah, cheti karra sahayamto nadustundi. And so we go to this house. Aa intiki vellam. My son was there. Pastor gar abbai ayintone unnadu. Junior abbai peru. So the host pastor and junior went outside and sat. Mari nannu teeskelinaatvanta aa pastor garu maa abbai bayata kucchunnaru. With the door open. Karu talupu teeyabadi undi kucchunnaru inti daggara. I just wanted to have a word with the sister so that she can be free. నేను ఆమెతో మాట్లాడాలనుకున్నాను వ్యక్తిగతంగా, కాబట్టి వీళ్ళిద్దరిని కొంచెం బయట ఉండమంటే బయటకు వచ్చున్నారు. And she shared her story. ఆమె కథ అంతా చెప్పింది. When she finished, ఆమె ముగింపగానే, then I brought Isaiah 53. నేను యెషయా గ్రంథం 53 జాయిన్ చదివించాను. I said, sister, you are a believer. నేను అడిగాను, నువ్వు విశ్వాసివి కదా? If Jesus Christ, ఒకవేళ యేసు క్రీస్తు, was here with you now, ఇప్పుడు నీతో గనుక ఉంటే, ఫర్గెట్ అబౌట్ మీ, నన్ను మర్చిపో. ఇఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ హియర్, యు నో బ్రదర్, ఇక్కడ యేసు ఉన్నాడు అనుకో నువ్వు, నన్ను మర్చిపో. బ్రదర్ బ్రనమ్ యూస్ దట్, ప్రొక్త బ్రనమ్ గారు అలాగే వాడాడు. ఇఫ్ జీసస్ వాస్ వేరింగ్ దిస్ సూట్, ఆయన అన్నవాడు, ఒకవేళ నీ ముందు నిలబడింది యేసు క్రీస్తు సూట్ వేసుకుని టై కట్టుకుని నిలబడి ఉన్నాడు అనుకో. సో ఐ వాస్ టెల్లింగ్ మై సిస్టర్ దేర్, ఆ సహోదరితో నేను చెప్తున్నాను, ఇఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ ది వన్ హియర్, అమ్మా ఇక్కడ ఉన్నది యేసు క్రీస్తే అనుకో, నన్ను మర్చిపో. What would you tell him? Nu em cheptav ayiniki oka vela yesey anukunnunte. She says, I'll tell him to heal me. Ame annade ayya nannu baagu cheyani adige dan nenu. I said, do you know what he would tell you? Appudu nenu annanu ayina em cheppuntadu nee telusa? She says, what? Cheppandi ande. And I opened that scripture. Yesey garanna 53 jayin terichanu.
He was wounded for your transgression. నీ అతిక్రమముల నిమిత్తమైన గాయపరచబడ్డాడు. He was bruised for your iniquities. నీ యొక్క పాపము అవినీతి కార్యములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. And the chastisement of your peace was laid upon Jesus Christ. నీ దోషములను బట్టి నలగగొట్టబడను కాబట్టి నీ సమాధానదమైన శిక్ష అతని మీద పడింది. And with his stripes అతడు పొందిన దెబ్బల చేత you were healed. మనకు కాదు నాకని చెప్పండి, నాకు స్వస్థత కలిగిందని చెప్పండి. అది సో జీసస్ వుడ్ టెల్ యు ఏ సేవ ఉండేవాడు తెలుసా, ఇఫ్ యు ఆస్క్ హిమ్ ప్లీజ్ హీల్ మీ హి వుడ్ సే ప్రభు దయచేసి మై డాటర్ అయ్యా నా కాలు బాగాలేదు నన్ను బాగు చేయని అడుగుంటే ఆయన అనేవాడు నా కుమార్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ డు ఫర్ యు నౌ ఐ హావ్ ఆల్రెడీ డన్ ఇట్ ఫర్ యు ఆయన ఏమనుండేవాడు తెలుసా, అమ్మా నీకు చేయడానికి నా దగ్గరకి ఏమీ లేదు, ఇది వరకే నేను నీకు చేసి ఉన్నాను అంటాడు. జరిగిపోయిన దాని గురించి మాట్లాడేవాడు ఆయన. ఐ ఆస్క్డ్ వెన్ వర్ యు సేవ్డ్, అప్పుడు నేను అడిగాను అమ్మ నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు, సచ్ సచ్ అయ్యా పలానా సంవత్సరంలో. ఐ సెడ్ డిడ్ జీసస్ కమ్ టు యు అండ్ గెట్ క్రూసిఫైడ్ సో దట్ యు కెన్ బి సేవ్డ్, అప్పుడు నేను అడిగాను అయ్యా అమ్మ నువ్వు బాప్తిసం పొందమని సిలువలో చనిపోయిన యేసయ్య వచ్చి నీ ముందు చెప్పాడా బాప్తిసం పొందమని. షీ సేస్ నో, ఆమె అన్నది కదండి లేదు. ఐ సెడ్ వెన్ డిడ్ హి డై ఫర్ యు, మరి నీ కొరకు ఎప్పుడు చనిపోయాడు ఆయన, ఓ 2000 ఇయర్స్ అగో, 2000 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఆహా, బట్ యు బిలీవ్డ్ దట్, మరి అప్పుడు నమ్మావే, అండ్ యు వర్ సేవ్డ్, అప్పుడు నువ్వు రక్షించబడ్డావే. నౌ జీసస్ వుడ్ టెల్ యు, మరి ఇప్పుడు యేసు చెప్పడా, దట్ సేమ్ టైం, మరి అదే సమయంలో ఐ హీల్డ్ యు. 1 మినిట్ సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెం క్లియర్లీ, మీకు బాగా చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు నా రక్షణ కోసం అని నమ్మిన దానివి, మరి నీ స్వస్థత కోసం 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ యేసు లేడా, ఆ రోజు స్వస్థపరచడానికి నీ కొరకు చనిపోలేదు ఆయన. థ్యాంక్ యూ. సో యు నో షీ సట్ అప్, ఆమె ఆశ్చర్యపోయి నివ్వెరపోయింది. వెయిట్ వెయిట్ బ్రదర్, ఆగండి. యు మీన్ ఆల్ దిస్ టైమ్ ఐ హవ్ బీన్ సఫరింగ్, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను బాధపడ్డానే, all this time I've already been healed, yavaro daivajanudu vachi swasthata istadu anukunnanu inni samacharalu baadhapaddanu. I said it's not me meaning, appu nenu annanu nenu gaadamma ninnu baagu chesedi, this is the bible telling you, nee chethulone nee bible e cheppindi, enti inni samacharalu baadhapadutunu vi maata cheppadaku vachava annadame, ee maata yeshaya grantham 53 lo unna maata cheppadaku vachava ani adigindanta. She says stop, aa annadi aagayya, it's finished, nenu annanu ఆపు అయిపోయింది నీ స్వస్థత అన్నాను. యు నో యు కుడ్ సీ షీ వాస్ ఎమోషనల్, ఓ దిస్ టైమ్, ఓ దిస్ ఇయర్స్, ఆమె ఇంకా తట్టుకోలేకపోతుంది, ఏడ్చేస్తుంది, ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాను, ఇన్ని సంవత్సరాలు ఏడ్చాను నేనని. ఐ సెడ్ యెస్, ఆమె అవును, దట్ స్క్రిప్చర్ హస్ బీన్ దేర్ ఓ దిస్ ఇయర్స్, అవును నీకు జరిగే వరకు ఆ లేఖనము అన్ని సంవత్సరాల నుంచి నీ కొరకే రాయబడింది అన్నాను. అండ్ షీ గోట్ అప్, నిలబడింది. సో దిస్ ఫినిష్డ్, ఇట్స్ ఓకే నా, ఆమె అన్నది నిలబడి నేను బాగానే ఉన్నానండి నేను బాగైపోయానండి అంది. షీ ఇస్ స్టాండింగ్ అప్, నిలబడింది. షీ ఇస్ ఐ డోంట్ హావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్, ఆమె అంటుంది నాకు ఏ బాధ లేదు. షీ ఇస్ నాట్ యూజింగ్ దట్ స్టిక్ నౌ, కర్ర వాడట్లేదు ఇప్పుడు ఆమె, తనకు తానుగా నిలబడింది ఆమె. షీ సేస్ ఇట్స్ ఆల్ ఓవర్, ఆమె అన్నది సమాప్తమయ్యను. షీ స్టార్ట్స్ ప్రైజింగ్ ది లార్డ్, ఆమె దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టింది. And I said, okay sister, let's just thank him. Nenu annanu aithe sahodari iddaram kalisi devuniki krutagnyathalu cheptam. So I did not lay my hands on her. Aa samayalo nenu aame meeda chethulesi prarthana cheyaledu. I told her, lift your hands to him. Nenu annanu nee neevu gane chethulu ettanu. I lifted my hands to him. Aa chethulu nenu ettanu, aame chethulu aame ettindi. Thank you Lord Jesus Christ. Yesayya neeku vandanalu prabhu ani adigamo. For what you have already done. Neevu idu varaku chesina dani batti neeku krutagnyathalu prabhu annanu. And oh the glory belongs to him. Samasta mahima ku arhudavu neeve. And so we come out. Nenu bayataku vacham. Then I tell the pastor my son. Bayta unnatuvanti na kumarudiki pastor gariki cheppanu. Said we can go. Ellipotham padandi. Says oh you mean we come in and pray. Aa pastor gar annadanta mammanu lopadu pilisi prarthana chestavem anukunnamu. Said no. Pan ledu. It's already done. Jarigi poyindi. You mean you have already prayed. అప్పుడు వాళ్ళు అన్నారు ఏంటి ఇది వరకు ప్రార్థన చేశారా? నో ఐ యామ్ నాట్ ప్రేయింగ్, నేను అన్నాను ప్రార్థనే చేయలేదు. జీసస్ హస్ ఆల్రెడీ డన్ ఇట్, ఆమే చెప్పింది నేను బాగానే ఉన్నాను స్వస్థత పొందానని.
and we started going. మేము అందరం కలిసి మహిమ పరిచాం. And the sister was escorting us. ఆ సహోదరి మేము వెళ్తుంటే మాకు దారి చూపెడతా ఉన్నామె. Where we left our car. ఎక్కడైతే కారు వదిలిపెట్టామో. She was there with us. Hallelujah. మాతో పాటు నడుచుకుంటూ వచ్చి కారు దగ్గరకు వచ్చి సాగనంపింది మమ్మల్ని. It's just a realization. ఇదేదో కాదు, నీవు ఉన్న ఆయన ఉన్నాడనే గ్రహింపై ఉన్నది. We have already come. మనము ఇది వరకే ఆయన యొద్దకు వచ్చేసి ఉన్నాం. To Jesus. Yes, యొద్దకు వచ్చి ఉన్నాం. What are you afraid of? మీరు ఇంకా దేని కొరకు భయపడుతున్నారు మీరు? We have already come. మనము ఇది వరకే సమీపించి ఉన్నాం. To this company of angels. ఈ వేల దూతల మధ్యలో. There are angels all around us. మన చుట్టు దేవదూతల సమూహం ఉన్నది. Greater is our company. మన దేవదూతల కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Satan, I've got news for you. సాతానా, నీకు ఒక వార్త తీసుకొచ్చాను. You only took 30%. నీవు 30% మాత్రమే లాక్కున్నావు. We have got 60%. మా దగ్గర 70% ఉంది ఇక్కడ. Two against one. మరి ఇద్దరు బలవంతులు ఏకమైతే Devil, you are defeated. దయ్యం ఓడిపోవాల్సిందే. You were defeated in heaven. నీ ఆయనేమో పరలోకంలో ఓడించాడు. You were thrown down. మేమేమో భూమి మీద ఓడించాము. And Jesus came. ఇప్పుడు యేసు మేము ఒకటయ్యాము. And the devil started crying out. దయ్యం ఏడవడం మొదలు పెట్టాడు. Now Jesus. ఓ యేసు వచ్చాడు. Son of the Most High God. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వచ్చాడు. Why have you come to torment us? దయ్యం అంటుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధ పెట్టడానికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతుంది. Our time has not come yet. ఇంకా నీ సమయం రాలేదు కదయ్యా. But let me tell you, Satan. అయితే దయ్యం నన్ను చెప్పనివ్వు. Your time has come now. దయ్యం సమయం అయిపోయింది ఇప్పుడు. Very soon. అతి త్వరలో. Very soon. అతి త్వరలో. The sons and daughters of God. దేవుని కుమారుడు కుమార్తె. Will be out of this world. ఈ లోకంలో నుండి వెళ్ళిపోబోతున్నారు. This is the time. ఇదే సమయము. To beat every demon. ప్రతి దయ్యాన్ని చితకొట్టే సమయం ఇదే. This is the time. ఇదే సమయమై ఉన్నది. To get every victory. ప్రతి To gain every victory. ప్రతి విజయాన్ని పొందుకునే సమయం ఇదే. There will be no deliverance. ఇక అక్కడ విడుదల లేదు. Beyond the curtain. విడుదల పొందేది కాల తెర అవతల కాదు. There will be no healing. అక్కడ స్వస్థత లేదు. Beyond the curtain. ఇంకో మాట, there will be no salvation there. తెర అవతల స్వస్థత లేదు, తెర అవతల రక్షణ లేదు, తెర అవతల విడుదల లేదు. Everything must be done now. అన్ని తెర అవతలే జరగాలి. Now in our time. ఇది మన సమయము. That same Jesus. అదే యేసు. Is with us. ఆ తెరవతలు ఉన్న యేసే తెర యువతలకు వచ్చాడు ఆయన ఇప్పుడు. I don't know how you are feeling. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. But I feel. మీకు ఆయన ఉన్నాడనే తెలిస్తే నువ్వు కుర్చీలో కూర్చోలేవు, కింద కూర్చోలేవు, ఆయన స్తుతించకుండా ఉండలేవు నీవు. I feel very big. Ade Africa laithe baadiki kuchilu painundevi. And the devil very small. Aa dayyanni meeru speed takkinchala. Amen. I feel like a giant. Naake ela unda telusa, yodullaga unnanu nenu. Satan, you are nothing. Nenu veerunnai unnanu ippudu veerudu. Jayinchina veerudula undali manamu. From the days of my youth. Naachina yavana prayamu nundi. All I have known is to fight that devil and get my sister or my brother out of the hand of the devil. Na yavana prayam undi naaku telisindi okate dayyanto debalaadam devudiki chendina devuni kumarini devuni kumartena aayini yaddaku nadipinchadam idi tappa naaku emi ledu inka. That's all. Adhe naaku telisindi. I'm a warrior. Nenu oka veerunni porata yodunni poraadtane untanu nenu. And I'm ready to fight. Porade vadu kuchaledu, porade vadu mellaga undadu, ellappudu vadu siddhanga untadu. Dayyaniki vonuku puttichandi ratri meeru. Amen. Hallelujah. Glory to God. Devuniki mahima kaligunu gaaka. Talarayi sangaanu chusi dayyam vanakala vadu keellu anni vadigi povali ratri. Now no time check. No time. No time check. Okay, no time check. Time chuse pan ledu. Anandam gana vala amen cheptara.
good. Tayin dayanki manaku kadu. You know the disciples, was it Peter, John, James? Meeku telusa Petru, Yohanu, Yakobu lane mukuru shishyulu unnaru kada. They felt good in his presence. Varu Yesu tho paatu unnappudu aina sannidhilo ento santosham undevaru. They said it's so good to be here. Vallu annaru oka roju, ayya neetho unte ento bagundo annaru. Let's make tabernacles here. Appudu Petru gari kangari ekkuva aina annadu moodu gudaralu kattestanu ayya annadu. It is so good to be in the presence of Jesus. Endukante Yehova sannidhi anubhavichinappudu nee aanandaniki haddulu undavu annadu aina. Because all your worries, నీ బాధలన్నీ మర్చిపోతావు. They vanish. ఏం ఉండదు ఇంకా నీ కలతలేముండవు ఇక నీకు. All your fears, నీ భయాలన్నీ they move aside. పక్కకు పోతాయి. And don't pick them again. మళ్ళా తెచ్చుకోకండి దాన్ని. If there is something bothering you, ఏదన్నా నిన్ను బాధ పెట్టేది ఒక్కటి ఉంటే, make sure you leave it at the feet of Jesus. యేసయ్య పాదాల చేత దాన్ని వదిలిపెట్టేసని నమ్మండి. And tell it. చెప్పండి దానికి, don't you dare follow me. ఈ రోజు నుండి నువ్వు మళ్ళా నా దగ్గరకు రావద్దని చెప్పండి. Amen. This is good. చాలా బాగుంది. I feel like I'm at Biola. You feel like Biola? I feel so too. I feel like back home, you know. ఆయన ఇంటి దగ్గర ఆయన సంఘంలో ఉన్నట్టు ఉంది మాకు. రెండు నెలల క్రితమే వెళ్ళొచ్చాను నేను. We enjoy ourselves there. మరి మేమందరం గంతులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నట్టు ఉంది నాకు. Pastor, you must come there. పాస్టర్ గారు మీరు తప్పకుండా రండి, మీరు పంపండి, మీరు అందరూ కలిసి. We enjoy. మీరు అందరూ కలిసి మీ అయ్యగారిని పంపండి అక్కడికి. Hallelujah. మీ తలరాయి సంఘం ఆఫ్రికా సంఘం అయిపోతే తర్వాత. Praise the Lord. దేవునికి స్తోత్రం. So we have come to the mediator. మనము మధ్యవర్తి దగ్గరకు సమీపించాం. Of the new covenant, కృత నిబంధనకు మధ్యవర్తి, the agreement with God. ఇప్పుడు మనకి దేవుడికి ఒప్పందం జరగాల. There is a mediator, ఒక మధ్యవర్తి ఉన్నాడు ఇక్కడ. And he is seated on the throne, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. The very mediator, ఆ మధ్యవర్తే మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే సింహాసనం మీద ఉన్నాడు. The very one who was telling this, you know, two parties, ఇప్పుడు ఆయన రెండు భాగాలు రెండు పాత్రలు పోషిస్తున్నాడు. When there is a covenant, ఆయన ఒక నిబంధన అయి ఉన్నాడు. An agreement, ఒక ఒప్పందం అయి ఉంది. He would tell you, sign here. ఆయన అంటాడు, ఒప్పందం రాసింది ఆయన, సంతకం నేను చేయమంటున్నాడు. You also sign here. నువ్వు కూడా సంతకం పెట్టన్నాడు. ఎందుకంటే నువ్వు ఒప్పందం రాస్తే తేడా ఉంటుంది, ఆయన రాసి సంతకం పెట్టమన్నాడు. So that is the very one who is seated. మరి సంతకం పెట్టించుకొని ఆయనే సింహాసనం మీద కూర్చున్నాడు. Executing their agreement. ఇప్పుడు ఒప్పుకున్న ఒప్పందాలు రాసుకున్న అన్నిటిని సరిచూస్తున్నాడు ఆయన. Everything that was in that covenant, ఆ నిబంధనలో అమర్చబడిన ప్రతిదీ, he makes sure, ఆయన నిర్ధారణ చేస్తున్నాడు. He makes sure, ఆయన నిర్ధారిస్తున్నాడు. If you were healed, నువ్వు బాగుపడితే, by the stripes, ఆయన పొందిన గాయముల చేత, he makes sure, ఆయన రుజువు చేస్తున్నాడు. That if you are healed, నువ్వు బాగుపడ్డావా లేదా అని ఒప్పందాలు చూస్తున్నాడు ఆయన. If the blood of Jesus Christ saved you, యేసు క్రీస్తు రక్తము నిన్ను రక్షిస్తే, he makes sure, ఆయన రుజువు చేస్తున్నాడు, that you are saved to sin no more. నీవు పాపము చేయనని చెప్పిన మాటకు నిలబడ్డావా లేదా అని చూస్తున్నాడు ఆయన. Everything, సమస్తము, that is in that agreement, ఒప్పందం కుదుర్చుకున్న ప్రాణిలో సమస్తము, we must have it, మనం అందులో ఉండి తీరాలి. We are not leaving anything on the table, బల్ల మీద దేన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. Amen. Amen. You know, when I imagine that I'm just going to be here for this life, nenu jeevithamlo ila untanani nenu uhinchukunnappudu, I want to enjoy everything that Jesus came and left for us. Nenu anukunnanu ayana anukunnadanta Yesu naa koraku vachina akantu edaithe odili petti vellado andulo prati anuvune nenu aanandinchadaniki ishtapaddanu. I want to enjoy it in my days. నా దినములన్నీ దేవుడు వదిలిపెట్టిన వాటితో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. If Jesus has power, he says, "Oh, power is given to me." Then I want to enjoy all the power. యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన శక్తి వదిలిపెట్టి వెళ్ళుంటే ఆ శక్తి అంతటితో నా బ్రతుకు దినములన్నిటిలో నేను ఆనందంగా గడుపుతాను. అలాగే క్రైస్తవులు బ్రతకాల. And it's all packed in a short life. ఆయన ఇవన్నిటిని ఈ అద్భుత శక్తి అంతటిని కొంత జీవితంలో దాచిపెట్టాడు ఆయన. 70 years, 70 లేదా 80. So I'm in a hurry.
నాకేం కంగారు లేదు, నాకు తొందర లేదు. I want to sample everything. నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని భుజించి ఆనందిస్తాను. I don't want Paul, James and all those to go and tell me something that I didn't enjoy myself. I want to go and fellowship. I want to share the testimony. I want to tell them, yeah, is that what you enjoyed? Me too. దేవుడు నాకు యొత్తు, పౌలు గారికి నేను అది చేశాను, పౌలు గారికి నేను ఎలా తోడుకున్నాను, యాకోబుకి ఇది చేశాను, యాకోబుకి ఇలా ఇచ్చాను, అవి నాకు వద్దు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎలా సాక్ష్యం చెప్తారో, ఒక దినాన నేను అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు గారికి, పేతురికి, అందరికీ నేను చెప్పాలా, మీరేదైతే అనుభవించారో అది తండ్రి దేవుడు నాకు ఇచ్చాడు, నేను కూడా 70-80 సంవత్సరాలలో అన్ని అనుభవించానని చెప్పాలి. So don't be worried. కంగారు పడకండి. Jesus. తొందర ఎందుకు? యేసు. The author of the covenant. నిబంధన కర్త. Is the one on the throne. నిబంధన కర్తగా ఉన్న ఆయనే సింహాసనం మీద కూర్చున్నాడు. He is the one that puts in the death stamp. ముద్ర యేసేవాడు ఆయనే. Your healing. నీ స్వస్థత. If you take your application for healing, he stamps. నీ అప్లికేషన్ అడుగొచ్చావు ఆయన దగ్గరికి, అయ్యా, ఆయన ముద్ర వేశాడు. యు నో వాట్ ఇస్ రిటెన్ దేర్? ఆ స్టాంప్ ఏంటో తెలుసా? వాట్ ఇస్ రిటెన్ దేర్? అక్కడ ఏం రాయబడి ఉందో తెలుసా నీకు? పెయిడ్. వెల చెల్లించబడింది, డబ్బు కట్టబడింది, రుసుము కట్టాడు ఆయన. అవును కదా, మరి ఏమైనా సరుకులు కొన్నప్పుడు స్టాంప్ ఏమేస్తారు? పెయిడ్ అని వేస్తారు. మళ్ళీ Jesus paid it all. యేసు అన్ని చెల్లించాడు. Oh, to him I owe. నేను ఆయనకే రుణపడున్నాను. Amen. Amen. Sin had left a crimson stain upon me. He washed it whiter than snow. ఆయన పాపము నాలో ఉండుట చూసి ఆయన రక్తముతో నన్ను కడిగినప్పుడు హిమము కంటే తెల్లని దానిగా నన్ను చూశాడు. All right, we have also come to the blood of the sprinkling. Manamu chinni, you know, I'm just going fast. I could dwell there and explain a lot of things, but I'm just going to the points. We have come to this so that you know where we are, what is around us. Mana daggara manam nenu samayam ledu kabatti tondaraga vishayalu cheppukuntu vastunanu. యేసు యొద్దకు వచ్చినప్పుడు ఏమేమి కార్యాలు జరుగుతూ నువ్వు అనుభవిస్తున్నావు వాటిని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. మొదట స్వస్థత చెప్పారు, తర్వాత రక్షణ చెప్పారు, నీ తర్వాత పాపమును కడిగిన రక్తం దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఆయన. ఓకే, నౌ వాట్ బ్లడ్ ఆఫ్ స్ప్రింక్లింగ్. మరి ఇప్పుడు చిందించబడిన రక్తం ఏం పని చేసింది? ఇన్ ది ఓల్డ్ బైబిల్, ఇన్ ఎక్సోడస్, పాత నిబంధనలో, నిర్గమకాండంలో, మేబీ వి కెన్ రీడ్ దట్ పోర్షన్, ఒకసారి చదువుదాం. Exodus 24. నిర్గమకాండం 24వ అధ్యాయము. సంతోషంగా ఉన్నారండి. Right, Exodus 24 verse 7 and verse 8. నిర్గమకాండం 24వ అధ్యాయము 7-8 వచనాలు. This is Moses. ఇది మోషే చెప్తున్నాడు. Yeah. And he took the book of the covenant and read it in the audience of the people. Yes. And they said, all that the Lord has said, we will do. And be obedient. And Moses took the blood and sprinkled it on the people and said, behold the blood of the covenant which the Lord hath made with you concerning all these words. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. Now that was Moses. అది చెప్పింది మోషే. He had to seal the covenant. ఆయన మా యొక్క నిబంధనను ముద్రించాడు. Or sign. లేదా సంతకం పెట్టి రుజువుపరిచాడు. With the blood. రక్తముతో ముద్రించి సంతకం పెట్టాడు. Right? అవునా? And then in the New Testament. మరి కృత నిబంధనలో. There was the blood of Jesus Christ. ఇక్కడ కూడా యేసు రక్తం ఉన్నది.
in the first book of Peter, 1 Peter, మొదటి పేతురు పత్రిక chapter 1 ఒకటవ అధ్యాయము and verse 2 రెండవ వచనం ఒకటి రెండు కలిపే ఉన్నాయి మన దాంట్లో yes sir yeah this one yeah elect according to the foreknowledge of God the Father through sanctification of the Spirit unto obedience and sprinkling of the blood of Jesus Christ grace unto you and peace be multiplied amen yesu christu apostulaina petru tandri aina devuni bhavishya gnanamunu batti ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గల ఓకే యాక్చువల్గా అక్కడ వరకే చదివాడు ఆయన ఇది మిగతా భాగం అంతా మూడో వచనం అది చదవలేదు ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారందరికీ సో వి హావ్ కమ్ టు జీసస్ కాబట్టి మనం యేసు యొద్దకు సమీపించాము ఆయన మధ్యవర్తి of the covenant నిబంధనకు మధ్యవర్తి and to the sprinkling మరియు ప్రోక్షింపబడిన వారికి కూడా మధ్యవర్తి of the blood రక్తము ప్రోక్షించబడిన వారందరికీ మధ్యవర్తి that is what we read in Hebrews అదే మనం హెబ్రీ పత్రికలో చదివాం sprinkling of the blood రక్తము ప్రోక్షింపబడుట the blood of sprinkling లేదా చిందించబడిన ప్రోక్షింపబడిన రక్తము that speaketh better things than that of Abel ఎస్ హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు రైట్ సరే సో వి హావ్ కమ్ టు దిస్ థింగ్స్ మనం ఈ సంగతుల దగ్గరికి వచ్చాం ఈ విషయాల దగ్గరికి వచ్చాం సారీ దే ఆర్ ప్రెసెంట్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయి అవన్నీ ప్రస్తుతం ఉన్నాయి ఇట్ హస్ హ్యాపెండ్ అది ఒకప్పుడు జరిగింది we have not just come to the knowledge manam gnanam yoddaku raavadam ledu just to know about these things idi adi telusukovadam gaadu just oh that's a deep thing that's a wonderful revelation no oh idi adbhutamaina pratyakshata idi adbhutamaina vartamanam idi lotaina vishayam telusukovadam gaadu yes they are wonderful but avunu avanni vastavalu anni adbhutamai I'm not interested in all that. కానీ నాకు అవన్నిటి మీద ఆసక్తి లేదు. I'm interested in the reality. నాకు ప్రస్తుతము పైన ఆసక్తి ఎక్కువ. It is the reality that the devil fears. నాకు ఇది తెలుసు ఇది తెలుసు అని కాదు. దయ్యము దేనికి భయపడి వణుకుద్దో అది తెలుసుకోండి మొదట. If you just have the knowledge. నీకు ఒకవేళ జ్ఞానం ఉంటే. That doesn't scare the devil. దయ్యానికి నీ జ్ఞానం వల్ల భయం ఏమీ కలగదు. See? దయ్యం నీ జ్ఞానానికి భయపడదు. నీకన్నా జ్ఞానవంతుడు వాడు. I see so many motorcycles here. ఇక్కడ చాలా మోటార్ సైకిల్ కనబడుతున్నాయి నాకు. And ఏదో రోజు నడిపితే బాగుంటుంది. You can boast it to me. నాకు చూపించండి మీరందరూ. You can say. మీరు చెప్పొచ్చు. Here in this city. ఇక్కడ ఈ పట్టణంలో. I am the expert. నువ్వు అనుకోవచ్చు. బళ్ళు దోలే వాళ్ళందరిలో నాకన్నా బాగా దోలేవాడు ఎవడో లేడని. I can tell you all the deep things about motorcycles. Bandi gurinchi naaku anni telusu naakanna telisinadu evado ledu nu anukovachchu. There is this angle, there is this wheel that turns and it goes like that. Ee angle lo tippite bandi ela tiruguddi, ee angle lo tippite bandi ala nadapochchu niki telusu. And in a certain gear. Kari sat ok saraina gear lo. The motorcycle can stand on one. Ee gear lo, ee gear lo bandi paiki chakram paiki lepochchu anni niki telusu. You can tell me until I become dizzy. Naaku visigocche daaka cheppochchu nu. But if you don't ride one kaani okati kuda neeku nadapadu raakapothe and show me what you are talking about nu deeru gurinchi maatladutunnava adi nadapadu neeku raakapothe I'll tell you arthamainda appudu meeku naaku bible lo ee telusu marmam germam ani kaadu jeevinchu modata bratuku kavali modata nadapadu raakunda ee telusu kaadu so can you imagine we have all these powerful revelations గుర్తుందా మీకు ఒకసారి ఊహించండి ఈ అద్భుతమైన శక్తివంతమైన ఈ ప్రత్యక్షత అంతా వి మస్ట్ పుట్ దెం టు యూస్ అవన్నిటిని మనము పనిలో పెట్టాలా కార్యములు జరిగేటట్టు చేయాలా మనము కౌర్లు చెప్పడం కాదు ఇఫ్ దే డోంట్ వర్క్ ఫర్ us అవి ఏమీ మన ఎడల కార్యం చేయకపోతే ఇట్స్ జస్ట్ ఎంప్టీ నాలెడ్జ్ కేవలం అది వ్యర్థమైన జ్ఞానం మాత్రం పనికిరాని జ్ఞానం Amen. Amen. So, let's be serious about our religion. కాబట్టి మన భక్తి విషయంలో కొంచెం జాగృత వహిద్దాం. Our religion is very serious. మన భక్తి విషయం అనేది చాలా కఠినమైంది. Our Messiah.
మన మెస్సయ్య. He had to go and die for it. ఆయన ఆ దాని కోసమే ఆయన చనిపోయింది. That is not a game now. ఇదేదో ఆట కాదు. భక్తి చేయడం అంటే ఆడుకోవడం కాదు. And all those men who preached. ఏ బోధకులు ఇవన్నీ బోధించిన? Peter. పేతురు. John, James. యోహాను, యాకోబు. All those brothers. వాళ్ళ సహోదరులందరూ. They shed their blood. వాళ్ళు ఊరికిన జావలేదు, రక్తము చిందించి మరణించారు వాళ్ళు. They suffered for this gospel. ఈ సువార్త కొరకు వారు బాధలు హింసించబడ్డారు. We are not going to leave it in the books. ఏదో వాళ్ళు కేవలము గ్రంథాల్లో అక్షరాలుగా వదిలిపెట్టడానికి మరణం పొందలేదు వాళ్ళు. Now we will take what is in the books. గ్రంథంలో ఏముందో తీసుకుందాం. And make it work. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దాని కొరకు వారు ప్రాణ త్యాగము చేయుట కొరకు వారు దానిని జీవించారు. And we must be possessors. మరి మనము కూడా స్వాధీనపరచుకోవాలి. Of every promise. ప్రతి వాగ్దానమును మనము పొందుకోవాలి. So we've come to that blood which speaks better things. శ్రేష్టమైన వాటి గురించి మాట్లాడే రక్తము యొద్దకు సమీపించి ఉన్నాం. Than the blood of Abel. అది హేబెలు రక్తము కంటే గొప్పది, శ్రేష్టమైనది. Now you and I know about the blood of Abel. ఇప్పుడు నీ గురుకు, నీకు, నాకు హేబెలు శ్రేష్ట రక్తం గురించి తెలుసు. కయీను slew his brother. తమ్ముని హత్య చేశాడు. And the blood was spilling out. హత్య చేయబడిన తర్వాత రక్తం గారుతా ఉంది. And it went in the ground. అది నేలలోకి వెళ్ళింది. హేబెలు రక్తం నేలలోకి వెళ్ళింది. And Cain walked away. కయీను వెళ్ళిపోతున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. And then the Lord spoke. ప్రభు మాట్లాడుతున్నాడు. Where's your brother? నీ తమ్ముడు ఎక్కడ నాయన? Am I my brother's keeper? అప్పుడు ఈయన అంటాడు, నా తమ్ముడి కాపలా కాశాను నేను. నువ్వు ఆయన కావలు పెట్టావా? What have you done? నువ్వు ఏం చేసావు అసలు? కయ్యంతో అడుగుతున్నాడు దేవుడు. The voice. ఆ స్వరం. Of your brother. నీ తమ్ముడి యొక్క స్వరం. Is crying unto me. రక్తములో నుండి నాకు మొరపెడుతుంది. ఎంత పని చేసావురా కయ్యనని దేవుడు మాట్లాడాడు. Out of the ground. అదిగో చంపేశాను అనుకున్నావు, కానీ రక్తములో నుండి నీ తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు. Then I said you are a testimony. ఒక సాక్ష్యం చెప్పనా? You have to forgive me. It's practical for me. ఇవన్నీ కార్యసిద్ధిని చేయడానికి, ఇవన్నీ ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను నేను వాస్తవంగా. Now one time. ఒకసారి. I was invited to go into the maximum prison. మరి అత్యంత పెద్ద చెరసాలకు పాస్టర్ గారిని పిలవడం జరిగింది. ఖైదీగా కాదండి, పిలిచారు అధికారులు. To go and preach. వెళ్ళి ప్రసంగం చేయాలి ఖైదీలకి. ఆ దేశాలు అలా ఉంటాయి మనకు తెలియదు మరి. And I was taken to the condemned section. ఎక్కడ తీసుకెళ్ళబడ్డాం తెలుసా? అధిక కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. That's where people are waiting to be hanged. ఇంకా అధిక కారాగారం అంటే ఏంటి? And ఇది ఖైదీ కాదండి, ప్రాణాలు తీసేసి వాళ్ళు, ఉరి తీయబడే వా ఖైదీలు. ఎనీ డే, ఏ రోజైనా వాళ్ళకి ఉరి వేయబడుతుంది. దే నో దే ఆర్ గోయింగ్ టు డై. ఇంకా వాళ్ళకి తెలుసు, ఏదో రోజు మాకు ఉరి వేస్తారు, మేము చనిపోతామని. అండ్ ఇఫ్ యు లుక్ ఇన్ దేర్ ఫేస్, కానీ వారి ముఖాలు చూస్తే దే హావ్ నో హోప్. వాళ్ళకి అర్థమైపోయింది, నిరీక్షణ ఏమీ లేదు, అంటే క్షమాపణ లేదు ఇంకా. అండ్ దే వర్ సమ్ ఫార్మర్ మిలిటరీ పీపుల్. అక్కడ కొంతమంది మిలిటరీ అధికారులు ఉన్నారు. హూ వాంటెడ్ టు డు violent takeover and they were arrested. Mari ivellanu pattukuni bandinchi vallanu andulo pettinatuvanti adhikarulu vallu. And they were condemned to die. Varika shiksha entante maraname, uridhi paddam. They appealed. Varu vinnapinchukunnaru. They lost. Vinnapinchukunnaru gaani avakasham ledhu. So the chaplain appudu of the prison, aa jail adhikari, he met me. Aa uri teesevaadu nannu kalisadu. Says, please, man of God. Appudu athanu annadanta, అయ్యా దైవజనుడ, ఇన్ దే హావ్ గాట్ పీపుల్ హావ్ లాస్ట్ హోప్. వీళ్ళకి ఇక ఆశ లేదయ్యా, ప్రాణం మీద ఇక ఆశ లేదు వాళ్ళకి. కుడ్ యు ఫైండ్ సంథింగ్ టు టెల్ దెమ్, వాళ్ళకి ఏదైనా ఒక మంచి విషయం లేదన్నట్టు చెప్పు. జస్ట్ టు లిఫ్ట్ దెమ్ అప్, వాళ్ళని కొంచెం ధైర్యపరచయ్యా. ఐ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్, ఐ విల్ టెల్ దెమ్ వాట్ ద లార్డ్ పుట్స్ అపాన్ మై హార్ట్. అప్పుడు నేను అన్నాను, నేను వాళ్ళకి చెప్పేది ఏమీ లేదు, కానీ ప్రభు నా నాలుక మీద ఏ మాట ఉంచాడో ఆ మాట చెప్తానన్నాను. So I got in there. లోపలికి వెళ్ళాను. You have to go like this. ఎలా వెళ్ళాలి తెలుసా? ఎలా తప్పించుకోవాలి? Slower than this. You have to go under there. ఆ కింద నుంచి అడుగు భాగంలోకి గుహలోకి వెళ్ళట్టు వెళ్ళాలి. And I'm there. నేను అక్కడికి వెళ్ళాను. And you know, all of them, some of them 20 years,
30 years వాళ్ళు కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు యవనస్తులు they were all killers వాళ్ళందరూ హంతకులు దుర్మార్గులు one young man okay యవనస్తుడు he was about 22 22 సంవత్సరాలు he told me says you know I killed a family of 5 నేను అతను అన్నాడు ఒక కుటుంబానికి చెందిన 5 హత్య చేశానండి I broke in the house ఇల్లు మొత్తం తుత్తునీలుగా చేసి పడేశాను now he was telling me after ఆ తర్వాత చెప్తున్నాడు so I stand in the pulpit నేను అక్కడ పుల్పిట్ ఉంది అక్కడ నిలబడ్డాను and I open genesis ఆదికాండాన్ని తెరిచాను talk about the blood of abel ఏబెల్ రక్తం గురించే మాట్లాడాను అక్కడ and I start preaching oh my అక్కడ ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు ఏబెల్ రక్తం గురించి and I told them మీకు ఇంకా అర్థం కాలేదు you all of you in here నేను అన్నాను ఇక్కడ ఉన్న మీరందరూ I don't have to say if you have sinned if no ఐ గారు అన్నాడంట వాళ్ళతో ఇక్కడ ఉన్న మీరందరూ మీరు ఏ పాపం చేశారు ఏం చేశారని నేను మాట్లాడను you know in your hearts మీరు ఏం చేశారో మీ హృదయంలో మీకు తెలుసు దట్ యు ఆర్ సిన్నర్స్ ను పాపివి పాపులని మీకు తెలుసు అండ్ యు హావ్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్ అమాయకమైన వారి రక్తాన్ని చిందించారు మీరు లెట్ మీ షో యు వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు దట్ బ్లడ్ మరి అమాయకమైన రక్తము చిందించినందుకు బైబిల్ ఏం జరిగిందో చూపిస్తాను ఆగండి అండ్ ఐ రీడ్ ది స్క్రిప్చర్ లేఖనం చదివాను ఐ సే దట్ బ్లడ్ ఆ రక్తము ఇస్ స్క్రీమింగ్ అగైన్స్ట్ యు నీకు వ్యతిరేకంగా కేకబెడుతుంది is crying against you right now ippudu kuda meeru chindinchina raktamu amayikamaina raktamu ippatiki adi palukutune undi mora pedatane undi annanu and it will keep crying against you neeku vetirekanga meeku vetirekanga adi edustundi even at judgment teerpulo kuda you are going to hear their voices meeru sachipoyi teerpuloku vachinappudu kuda meeru champina vaari oka raktam akkada kuda vinapadutunda vaar swaram meeku this is our killer ide itade mana hantakudu you have no escape ఇంకా నేను అన్నాను మీకు తప్పించుకోవడానికి లేదు ది ఓన్లీ థింగ్ దట్ విల్ స్పేర్ యు ఇక మిమ్మల్ని కాపాడేది ఒకటి ఇస్ ఎ టోటల్ రిపెంటెన్స్ సంపూర్ణ పశ్చాత్తాపము టు రిప్లేస్ దట్ బ్లడ్ మారు మనసు తప్ప మరొక మార్గము లేదు మీకు విత్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు రక్తములోకి మీరు రావడము తప్ప దట్ ఇట్ కెన్ స్టార్ట్ ప్లీడింగ్ ఫర్ యు ఎందుకంటే మీ కొరక రక్తమే బ్రతిమాలుచున్నది అండ్ ఐ టోల్డ్ దెం లిసన్ నేను అన్నాను వినండి సోదరులారా యు థాట్ యు వర్ క్లెవర్ మీరు తెలివైన వాళ్ళు అనుకున్నారు మీరు ఐ యామ్ టాకింగ్ టు కిల్లర్స్ దెన్ నేను మాట్లాడేది ఎవరు హంతకుల తోటి యు నో దట్ దే కెన్ కిల్ ఈచ్ అదర్ దే డోంట్ వారాలు అప్పుడు ఉండి బాగుంటారు అనుకున్నారా కఠినమైన హంతకులు పక్క పక్కన కూడా బెటరు వాళ్ళు లోపల ఉండి తనుకుని అలా చంపుకుంటారు వాళ్ళు right inside the prison they kill each other చెరసాల్లో కూడా వాళ్ళు తనుకుని ఒకరినొకరు చస్తారు వాళ్ళు if they are condemned again to death what is the second death it is meaningless oka vela vallu marana okalu champinandike shiksha vidhinchabadite lopulundi kuda shiksha vidhinchalu lopulundi kuda hatya chesukunte inga alage emarra shiksha iyali so they are looking at me na vanku chustunnaru and I'm only looking at the blood nenemo raktam vaipu chustunnanu preach so hard chaala kathinanga bodhinchanu said oh your cleverness nen annanu mee telivanta you thought you had money మీరు అనుకున్నారు మాకు డబ్బు ఉందని హైయర్ ఎ లాయర్ ఒక లాయర్ని కొనుక్కొచ్చు అనుకున్నాం యువర్ లాయర్ ఫెయిల్డ్ మీ లాయర్ ఓడిపోయాడు యువర్ మనీ ఫెయిల్డ్ మీ డబ్బు ఓడిపోయింది యువర్ క్లెవర్నెస్ ఫెయిల్డ్ మీ తెలివితేటలు పతనం అయిపోయాయి యు అపీల్ టు ది సుప్రీం కోర్ట్ మీరు ఆ పై కోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళారు యు ఫెయిల్డ్ అక్కడ ఓడిపోయారు బట్ ఐ యామ్ కమింగ్ కానీ నేను వస్తున్నాను ఫ్రమ్ ఎ హైయర్ కోర్ట్ సుప్రీం కోర్టు కంటే ఉన్నత న్యాయవాదుల దగ్గర నుంచి వస్తున్నాను ఆమేన్ ఉన్నతమైన న్యాయవాది higher than this chief justice unnata justice kante achunnatamaina nyaya thirpu yaradaku vastunnanu higher than the president unna aa president kante goppa vaadaina aina daggaru vastunnanu maybe you want to write an appeal for clemency to the president meek emaina marana shiksha nundi vidudala pondalanukonnappudu president ki oka lekha raaskondi antaru said how many do you know who have written there and they've been పార్డన్డ్ అప్పుడు నేను అన్నాను మీలో ఎంతమంది ప్రెసిడెంట్కి రాసుకుంటే ఎంతమందికి క్షమాపణ వచ్చిందని చెప్పండి అని అన్నాను యూ జస్ట్ హావ్ టు హంబుల్ యువర్సెల్ఫ్ అండ్ రిపెంట్ ఇక నేను అన్నాను కఠినంగా చెప్పాను ఇక మీరు చేసేది ఏమీ లేదు మారు మనసు పొంది పశ్చాత్తాపడండి అన్నాను అండ్ ఐ సెయిడ్ ఇఫ్ యు రిపెంట్ నేను అన్నాను మారు మనసు పొందితే కమింగ్ ఫ్రమ్ దట్ సుప్రీం కోర్ట్ ఎందుకంటే నేను వచ్చేది ఉన్నత తీర్పరి అయిన యేసు దేవుని యొద్దనుండి వచ్చాను నేను ఇఫ్ యు రిపెంట్ టుడే మీరు ఈ రోజే మారు మనసు పొందితే యు షల్ సీ ది గ్లోరీ ఆఫ్ గాడ్ మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే దేవుని మహిమను చూస్తారు అని చెప్పాను
And I said, who is ready? నేను అన్నాను ఎవరైనా సిద్ధమున్నారా? I know all of you are killers. నాకు తెలుసు మీరందరూ హంతకులే కాబట్టి. But I don't care. కానీ నేను లెక్క చేయను. How tough you are, how brutal you are. నువ్వు ఎంత దుర్మార్గుడువో, ఎంత కఠినుడువో, ఎంత హంతకుడువో నాకు అనవసరం. They started coming. వాళ్ళు రావడం మొదలు పెట్టారు బలిపీఠం దగ్గరికి. Crying like babies. కన్ని పిల్లల పసి పిల్లల వలె ఏడుస్తూ వస్తున్నారు. Shaking and ఓనికి కుదిపించబడ్డారు వాళ్ళు, కుదిపిపోయారు వాళ్ళు. Could see their face was a mess, mucus all over, they are screaming. వాళ్ళు చేసే కేకలు, వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు, ఆ సింహ ఆ యొక్క బలిపీఠం దగ్గర వారు వచ్చే విధానము. And right in there, అక్కడికి అక్కడే, there was a little pool there. చిన్న నీటి బొగ్గ ఒకటి ఉంది. Full of dirty water. అది మురికి నీటితో నిండిపోయిన చిన్న వాగు. And I said, anyone that dares. నేనన్నాను ధైర్యంగా ఎవరైనా నిలబడి వాడుంటే, ఎవరితో? హంతకులతో. మీలో ఎవరైనా ధైర్యం కలిగి బాప్తిసం పొందాలనుకుంటే రండి, నేనేస్తాను అన్నాను. The water was so dirty, my brother. నీళ్లు ఎంత మురికిగా ఉంటే అంత మురికిగా ఉన్నాయి. I stepped in there. నేను అడుగు పెట్టాను అందులో. I said, who's number one? నేను అన్నాను, నెంబర్ వన్ ఎవరు, రండి. And they were fighting. వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను వెళ్తానని. Fighting to come in and నీటిలోకి రావడానికి కొట్టుకుంటున్నారు ఒకరి ఒకరు వాళ్ళు. There was no changing of clothes. ఎందుకంటే వస్త్రాలు మార్చుకోవడానికి లేదు సమయం అక్కడ. They came as they are. వారు ఎలా ఉన్నారో అలాగే వచ్చారు. And I was enjoying it. నేను ఆనందిస్తున్నాను వాళ్ళు రావడం. In the name of Jesus Christ. ఖైదీలకు బాప్తిసం ఇస్తున్నాను. Criminals baptized. ఒకటో రెండు, రెండు మూడు అలా బాప్తిసం ఇస్తున్నాను. Now when I finished. నేను ముగించాక. Said you have done this, you have humbled yourselves. నేను అన్నాను మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కాబట్టి. To my God. నా దేవుడి ముందు. I am his servant. నేను ఆయన దాసుని గనుక. Now listen, listen my brothers, listen. వినండి వినండి సోదరులారా. Those spies. ఆ ఇద్దరు వేగులు. Went to Jericho. ఆ ఇద్దరు వేగులు వారు ఎరికోకు వెళ్ళారు. They were not the commanders. They were not Joshua. వారు యెహోషువాలు కాదు. వారికి ఆజ్ఞాపించబడి ఆజ్ఞలు ఇచ్చే అధికారులు కాదు. But they went in the name of Joshua. కానీ వారు వెళ్ళింది యెహోషువ నామములో వెళ్ళారు. And when that woman. ఆ స్త్రీ. Pleaded. బతిమాలింది. When you come and take over. మీదటికి మరలా మీరు ఎరుకోకు వచ్చినప్పుడు. Please spare my life and my family. నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టండి, క్షమించండి అని అడిగింది. They didn't say. వాళ్ళు ఏం అనలే. We have to go back. ఆమే తిరిగి వెళ్ళాలి. And consult the commander in chief. మా ప్రధాన ఉన్నత అధికారితో సంప్రదింపులు జరిపినప్పుడు చెప్తాంలే అమ్మా అని చెప్పలేదు. No. లేదు. They took it upon themselves. యెహోషువ నామములో వచ్చిన వారు వెంటనే ఆమే అడగగానే చెప్పారు వాళ్ళిద్దరు. You take this call. ఈ యొక్క తీర్పు చూడండి. హ్యాంగ్ ఇట్ ఆన్ ద విండో. ఆమెతో వాళ్ళు అన్నారు, ఈ ఎర్రని దారాన్ని తీసుకెళ్ళి నీ కిటికీ కట్టుకో అమ్మా అన్నారు. బ్రింగ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని తీసుకురా. All those that will be inside. ఎవరైతే లోపడుంటారో. They will be spared. ఆనవాలు కలిగిన వారు లోపడుంటే వారు తప్పించబడతారు. They didn't even know how it's going to be. ఎలా జరుగుతున్నది రాహాబుకి కుటుంబానికి తెలియదు. They didn't know how God was going to bring down Jericho. ఎరికో గోడలు ఎలా కూలిపోతాయి, దేవుడు ఎలా కూలుస్తాడో వారికి అవసరం లేదు. But they spoke because they were ambassadors. ఎందుకంటే వారు రాయబారులు కాబట్టి వచ్చిన వారు అధికారంతో చెప్పారు. యెహోవా నామమున పంపబడిన రాయబారులు. So don't worry about me. భయపడకండి, ఎరుకో గోడలో కూర్చేశాడు ఆయన, మీ ముందున్న గోడలు ఎంత. I was enjoying that privilege. ఆ యొక్క భాగ్యాన్ని నేను ఆనందిస్తున్నాను. I said you shall see the glory of God. నేను అన్నాను సైనికులతో, ఆ యొక్క చెరసాలలో ఖైదీలతో, దేవుని మహిమను చూస్తారు. And I went away. ఎలిపోయాను బయటికి. 1 week passed. వారం అయింది. The following week. వచ్చే ఆ మాస తర్వాత వారం. The president. ఆ ప్రెసిడెంట్ గారు. That time it was the late President Manawasa. Maybe you heard about him. Manawasa అనే మీకు ఏమైనా తెలుసా? He's late now. ఆయన అడుగుతున్నాడు మీకు ఏమైనా తెలుసా ఆయన గురించి? ప్రెసిడెంట్ మానవాసా గురించి మీకు ఏమైనా తెలుసా? ఆ ప్రెసిడెంట్ గారు చచ్చిపోయాడు అండి ఇప్పుడు లేడు. He says, no, we have got our prisons are congested. ఆయన అన్నాడంట, దేవుడు ఎంత కృపమైడో చూడండి, జైలు ఖాళీ లేవు, నిండిపోయిన ఖైదీలు ఎక్కువైపోయారు. అండ్ ఇన్ మై డేస్ నా రోజుల్లో I will not sign any death warrant. నేను ఎవరిని మరణం నుండి తప్పించలేదు, క్షమించలేదు. అండ్ ఐఎమ్ కమ్యూటింగ్ ద సెంటెన్సెస్. నేను మరలా చెప్తున్నాను ఆ పదాలు. కమ్యూటింగ్ అంటే మారుస్తున్నాడు, తిప్పుతున్నాడు అనమాట, అంటే చట్టాన్ని మార్చేస్తున్నాడు ఆయన.
అర్థమైంది ఇప్పుడు అక్షరాలు మార్చేస్తున్నాడు ఆయన. Now those people in that condemned section, ఎవరైతే మరణ శిక్షకు బంధింపబడి లోపల ఉన్నారో అంటే మన భాషలో బాప్తిసం పొందిన వాళ్ళు, some they were told okay you serve only 5 years, వాళ్ళకి 5 more శిక్ష తగ్గించేశాడు, 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు, this one 2 more years, ఈయనకి 2 సంవత్సరాలే, some of them they were released immediately, వాళ్ళు కొంతమందిని వదిలేయండి అన్నాడంట, and one came, ఒకడు వచ్చాడు, one came to Beulah, ఒక ఆయన బయటకు వచ్చాక ఐగర్ గుడికి వచ్చాడంట. He was a son of a former judge. అతడు ఒక పూర్వపు ప్రెసిడెంట్ జడ్జి గారి కొడుకు. And he was involved in armed robbery, you know, with a gun. ఆయన కూడా జడ్జి గారి కొడుకై ఉండి ఈ తుపాకీలు దొంగతనాల పట్టబడ్డాడు. He came over to our city. ఆయన సంఘానికి వచ్చాడు, పట్టణానికి వచ్చాడు. From Kabwe. Yeah, Kabwe అనే ఒక పట్టణం నుండి 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. And he says, please, I want to testify. అదన్నాడు, అయ్యాక సమయం ఇస్తే సాక్ష్యం చెప్తాను. He stood right in our church. సంఘం మధ్యలో నిలబడ్డాడు. She's a witness. ఆమె కూడా ఇక్కడ ఉంది సాక్ష్యం. He said, we have never seen in the history, చరిత్రలో ఎన్నడు చూడలేదయ్యా, of the prison service, ఒక శరసాల్లో ప్రసంగం చేస్తే బయటికి బాప్తిసం పొంది వచ్చినాని గురించి ఎప్పుడు చూడలేదయ్యా. It has never happened. ఎన్నడు జరగడం వినలేదయ్యా. They never remove somebody from condemned and put him in an open prison. Marana siksha vidinchabadina tarvata siksha tagginchi varini vidipinchavarina chattalu gaani charitralo ekkada chodaledayya. Says, but this man, kaadu ee vyakti, he came to preach. ఈ అయ్యగారు వచ్చి ప్రసంగం చేశాడు. He told us. ఈయన మాట చెప్పాడు. You are going to see the glory of God. ఈయన ప్రసంగం చేసి ఒకటే అన్నాడు, మీరు దేవుని మహిమను చూస్తారు అన్నాడు. And today I'm out. ఈ రోజు నేను బయటకు వచ్చాను అన్నాడు. Oh, the days of my life. నా జీవిత దినములన్నీ I will serve the Lord. నేను యెహోవాను సేవిస్తాను. Let me tell you. నా బ్రతుకంతా యేసు కొరకే. That blood of Jesus. ఆ యేసు రక్తము. There is power there. అందులో శక్తి ఉన్నది. యేసు రక్తములో శక్తి ఉన్నది. Change the situation. పరిస్థితులను మార్చగలిగేది. Amen. You know, that's why I take so long, because I go this side, there's a testimony. I go the other side, there's a testimony. అందుకే ఏ పక్కెళ్ళో ఒక సాక్ష్యం నాకు దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ పక్కెళ్తే ఈ సాక్ష్యం, ఈ పక్కెళ్తే ఈ సాక్ష్యము. But I know you are enjoying those testimonies. ఆ నా సాక్ష్యాలని మీరు ఆనందిస్తున్నారు అనుకుంటున్నాను నేను. Now you see, the Jew, యూదుడు, the Jews, యూదులు, do you wonder why they were so much against preaching Christ? క్రీస్తు గురించి ఎక్కువగా బోధిస్తే వాళ్ళు ఒప్పుకోరన్న విషయం మీకు తెలుసా? They were blood guilty. ఎందుకంటే వారు రక్తము మోపబడిన నేరము మోపబడిన నేరస్తులు. You remember they said, let his blood be upon us. వాళ్ళు అన్న మాట మీకు గుర్తుందా? ఈయన రక్తము మా మీద ఉండును గాక అని అనుకున్నారు కదా అప్పుడు. And upon our children. మా పిల్లల మీదను మా మీదను ఉండును గాక అని వాళ్ళే అనుకున్నారు. Now the problem was this. ఇప్పుడు సమస్య ఇది. That Jesus Christ. ఆ యేసు క్రీస్తు. Was alive. సజీవుడిగా ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. They were scared. వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. Because the disciples. ఎందుకంటే శిష్యులు. Including Stephen. స్టెఫన్ తో సహా. He told them in the face. వారి ముఖం మీద చెప్పాడు. You murdered him. మీరే ఆయన చంపేశారు. Now he is risen. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. They were worried. మరి తిరిగి లేచి వచ్చి అలా mention that name. తిరిగి లేచి వచ్చిన తర్వాత ఎవరన్నా ఊరుకుంటారు ఏంటి? అందుకే భయపడుతున్నారు వాళ్ళు. Because if you are guilty of somebody's blood. ఎవరు ఒకరి నేరము అమాయకమైన వ్యక్తి మీద మీరు నేరం మోపినప్పుడు మీరు తిరిగి వస్తే భయపడరా? If it can shake a criminal. ఒక ఖైదీనే కుదిపగలిగితే. It can shake a Jew. అంటే యేసు రక్తము ఒక ఖైదీనే కుదపగలిగితే ఒక యూదుని కుదపలేదా? Right. Amen. But to you and me. అయితే మీరు నేను. That blood. ఆ రక్తము. అదే రక్తము. Is not crying against you. ఇప్పుడు అదే రక్తము మన మీద నేరం మోపడానికి లేదు. Like the blood of Abel. ఆదాము రక్తం వలె. It was crying against Cain. ఆ హేబెల్ రక్తం ఏం చేసింది? కయీనుకు ప్రతిగా
పలికింది దేవుడితో, మాట్లాడింది. Wherever Cain was going, కయీన్ ఎక్కడికి వెళ్తున్నా, the blood was crying, రక్తం ఏడుస్తుంది, రక్తం మరపెడుతుంది. There was the murderer, ఏమను మరపెడుతుంది, ఇంకా వీడే నన్ను చంపాడు, వీడే హంత కూడా. The one who killed me is Cain, నన్ను చంపిన వాడు ఎవడో కాదు, హేబెల్ రక్తం చెప్తుంది, నన్ను చంపిన వాడు ఎవడో కాదు, నా సోదరుడైన కయీనే. In the spiritual realm, ఆత్మీయ పరిమాణంలో, that voice kept crying, ఆ స్వరం ఇంకా మాట్లాడుతుంది. Now there's another blood, అయితే ఇప్పుడు ఇంకో రక్తం ఉంది, అది హేబెల్ రక్తం, అది హేబెల్ రక్తం, ఇప్పుడు క్రీస్తు రక్తం. That is crying for you. మరి ఇప్పుడు హేబెల్ రక్తం కయీనుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు క్రీస్తు రక్తం నీ కోసం మరపెట్టట్లేదా? That blood even now, aa raktamu ippudu kuda is crying to the Lord, adi kree e prabhu yadda mara pedta undi. Father, tandri, I did not die in vain, nenu chani pouta vyarthamuga kaadu. I died for this sister, nenu ee sahodari koraku chani poyanu. I died for this brother, ee brother koraku chani poyanu. Father, let them go, vaar tandri varini vidichi pettu. Let them go, varini vadili pettu. Free, వారిని విడిపించు. They have no guilt, వారిలో ఏ నేరము లేదు. I took their guilt, వారి నేరములన్నీ నేను తీసుకున్నాను. I died for them, వారి భారమంత నేను మోసాను. Can you imagine, ఊహిస్తున్నారా? You and I, మీరు నేను, with such a powerful force speaking for us, మన కొరకు ఎంత శక్తివంతమైన రక్తము మొరపెడుతుందో ఆలోచన కలుగున్నారా? As the blood of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క రక్తము, you can walk away from your guilt, meeru mee neramula nundi tappinchabadta unnaru right now, ippude, even if you are the chiefest of sinners in this city, meeru ee pattanamulo una gorati goramaina varilo meere gora nerasulaina, you can say, meeru rakshinchabadtaru. There is blood crying, meeru cheppochu naa koraku paapulalo andarikante goppa paapi aina nu cheppochu yesu raktamu naa koraku marapedta undani. Amen, amen. We must be possessors of that, endukante manam aa raktamunu swadhina parchukune varamai undam. The sinner, aa oka papi, must plead the blood, raktamu daggara pratimalalu. The sick, oka rogi, must plead the stripes of Jesus Christ, yesu pondina gayamula chetha baagupaddanani oppukovali. He is there in that body, aina aa shariramlo unnadu. With all the beatings, aina unti ninda gayale, that body is there, aa gayaparachabadina deham undi. Father, aina tandrey unnadu. My father, look at this, తండ్రి ఇది చూడు నాయన. Look at the suffering, కుమారుడు అడుగుతున్నాడు తండ్రి, నేను పడ్డ భారము చూడు, నేను పడిన ప్రయాస చూడు. Person must be healed, ఆ వ్యక్తి స్వస్థపరచబడడం కొరకే నా గాయాలు చూడు ప్రభు అంటున్నాడు. Amen, amen. It can never fail, ఎన్నడు ఓడిపోదు. యేసు రక్తము లయము కాదు. Thank you, Lord. యేసయ్యా వందనాలు. How many of you? మీలో ఎంత మంది agree with me? నాతో ఒప్పుకుంటారు. That such a thing, అలాంటి సంగతి, such a powerful, అలాంటి శక్తివంతమైనది, mediator, మధ్యవర్తి, can never fail, అంత శక్తివంతమైన మధ్యవర్తి అంటే లాయరు ఓడిపోతాడా? ఓడిపోతాడా? ఓడిపోయాడా? Amen. Let's shame the devil tonight. దయ్యానికి సిగ్గు రప్పించండి రాత్రి. We must shame the devil tonight. ఈ రాత్రి దయ్యము సిగ్గుపడును గాక. If a prisoner, ఒక ఖైదీ, if a murderer, ఒక హంతకుడు, can believe the simple gospel, సువార్త సామాన్యమైన సువార్తను నమ్మగలిగితే, and come to this Jesus, మరి మనము యేసు యొద్దకు వచ్చాం, against all hope, అన్ని నిరీక్షణల కంటే, and Jesus delivers them, యేసు వారిని విడిపించినట్లుగా. What about you and మరి నీ సంగతి ఏంటి? Hallelujah, మరణ ఛాయలలో ఉన్న నీకు ఆయన వెలుగు ఉదయింపజేసినట్టు ఈ రాత్రి. Amen, amen. Do we have anybody, మీలో ఎవరైనా ఉన్నారా, living in sin, పాపములో ఉన్నావా? Somebody not a believer yet, ఒక విశ్వాసిగా లేకుండా ఉన్నావా? Maybe this is your first time to come to this church, బహుశా ఈ సంఘానికి ఇదే మొదటిసారి వచ్చి ఉండొచ్చు నీవు. Even you, Jesus died for you, నీ కొరకు కూడా నా యేసు మృతి నందాడు. Tonight, నీ కోసమే చనిపోయాడు. ఫ్రీ ఆఫ్ ఛార్జ్, ఈ రాత్రి విడుదల పొందుదువుగాక. యు కెన్ సే, నీవు రక్షించబడుదువుగాక. ఐ అక్సెప్ట్ జీసస్, నేను అంగీకరించాను యేసుని చెప్పండి. ఐ అక్సెప్ట్ ది బ్లడ్, రక్తాన్ని ఒప్పుకుంటున్నాను. ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ సిన్, ఈ రోజు పాపం నుండి విడిపించబడ్డాను. ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని ఒప్పుకుంటున్నాను. అండ్ ఇట్ షల్ బి డన్, అది నీకు జరుగునుగాక.
Amen. Shall we bow our heads down? తలలు వంచండి ప్రార్థన చేద్దాం. Right? If you want to stand, you can stand. మీరు నిలబడాలనుకుంటే నిలబడండి. Let's keep our heads down. మీ తలలు వంచండి ప్రార్థన చేద్దాం. I just want to invite. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. Anyone. మీలో ఎవరైనా. That wants to give themselves to Jesus Christ. మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠత చేసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే. And be saved. రక్షించబడాలనుకుంటే. He saved you 2000 years ago. నిన్ను ఆయన అయితే 2000 సంవత్సరాల క్రితమే రక్షించాడు. But you can accept that tonight. కానీ ఆ రక్షణ ఈ రాత్రి నువ్వు ఒప్పుకోగలిగితే ఈ రోజు నువ్వు అంగీకరించవచ్చు. I want to invite you to come in front here. నిన్ను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. I accept it. తండ్రి నేను ఒప్పుకుంటున్నాను, నా కొరకు నువ్వు 2000 సంవత్సరాల క్రితం చనిపోయావని నేను అంగీకరిస్తున్నానని ఒప్పుకోగలిగితే నువ్వు ముందు బలిపీఠం దగ్గరికి రావచ్చు. విడుదల పొందొచ్చు. తెలుసా కొంతమంది, ఐ ఫీల్ లైక్ సేయింగ్ దిస్, నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నా. సమ్ పీపుల్ హావ్ బీన్ షెడ్డింగ్ బ్లడ్. Some people have been shedding blood. కొంతమందికి రక్తము ప్రోక్షించబడింది. Through deliberate abortions. కొంతమంది మరి అబార్షన్స్ వల్ల రక్తస్రావముతో బాధపడుతుండొచ్చు. That blood. ఆ రక్తము is crying against you. అది నీ మీద నేరారోపణ చేస్తుంది. Right now. ఇప్పుడే. And you need to repent. నువ్వు పశ్చాత్తాపపడు. That blood knows nothing but is crying for vengeance. Aa raktamu paapa kshamaapana koraku adi edustha undi. So if there's anybody that has gone through that sin of abortion, alanti abortions jarigi baada padutuna varu evaraina unnatlayite, it's horrible. Adi kathinamainadi. Deliberately. Mari vidudala ante sometimes it is the men who force their women to abort. Mari konni saarlu purushile భార్యలను బలవంతం చేసి మరి ఆ యొక్క అబార్షన్స్ కి ప్రేరేపిస్తున్నారు. యు ఆర్ బ్లడ్ గిల్టీ. కానీ ఆ రక్తం నీ మీద నేరం మోపుతుంది. యు మస్ట్ రిపెంట్ టునైట్. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప పడువు గాక. అండ్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యు. దేవుడు నిన్ను క్షమించును గాక. నౌ ఐ యామ్ ఇన్వైటింగ్ దోస్ దట్ నీడ్ సల్వేషన్. ఎవరైతే రక్షణ కొరకు కావాలనుకుంటున్నారు. ఇస్ ఎనీబడీ కమింగ్? ఎవరైనా ఉన్నారండి, నేను బాప్తిస్మం పొందుతాను, క్రీస్తు కొరకు నా జీవితాన్ని అప్పగించుకోగలుగుతాను అని చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? మీరు ముందుకు రావచ్చు. మీ కొరకు దైవజనుడు ప్రార్థిస్తాడు. Right, I'm not seeing anyone coming. One sister is. If you want to come, please come. ఎవరైనా బాప్తిస్మం పొందాలి అనుకుంటే, క్రీస్తును అంగీకరించాలనుకుంటే, రక్షణ పొందాలి అనుకుంటే మీరు ముందుకు రావచ్చు. Don't allow the devil. దయ్యాన్ని అనుమతించకండి. To make you timid. నిన్ను అడ్డుపడేటట్లు దయ్యానికి అవకాశం ఇవ్వకండి. The devil tried to scare people. దయ్యము ప్రజలను భయపెడుతున్నాడు. You can walk away from that devil. దయ్యము యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోండి. Say, I'm receiving Jesus. చెప్పండి, నేను యేసును అంగీకరిస్తున్నాను. Anyone can come now. Yavaraina unte raavochu. Neeku vandanamulu prabhuva. For the opportunity. Oni vichina avakashamunu batti. That you have granted to me. Neevu naaku anugrahinchina bhagyamunu batti vandanalu. And for allowing your servant, the pastor of this church. Tandri sanga kaaparini mammalanu aahvaninchadaku anumatichinanduku neeku vandanalu. To give me this space. Ee sthanamunu naaku ichchadu prabhu. Thank you Lord. Oh devaniki vandanalu. Thank you for everything. సమస్తమును బట్టి నీకు వందనాలు తండ్రి. Your word is real. నీ వాక్యము నిజమై ఉన్నది. If the whole world rejected it. సర్వలోకము నిన్ను త్రోసివేసినా. It is still true, Father. ఇంకను అది సజీవమైన సత్యమైన వాక్యమై ఉన్నది. For the sake of the glory of your name, Father. నీ నామమునకు మహిమార్థమై ప్రభువా.
May you fulfill your word. నీ వాక్యమును మీరు రుజువు చేయండి నాయన. To everyone that needs you. ఎవరైతే ఈ రాత్రి నీకు అవసరత ఉన్నదో. I'm committing everyone to you. వారందర్నీ చేతులకు అప్పగిస్తున్నాను. Through Jesus Christ our Lord. ప్రభు యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను. Amen. Amen. I have decided to follow Jesus. అందరి చేతులు పైకెత్తి పడతా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. One more time. Decided to follow Jesus. I have decided to follow Jesus. Sing with me. Andra kalisi paadna. To follow Jesus. No turning back. No turning back. No turning back. I have decided to follow message. I have decided to follow message. I have decided to follow message. No turning back. No turning back. I have decided to follow prophet. I have decided to follow prophet. I have decided to follow prophet. No turning back, no turning back. I have decided harvest time in I have decided harvest time ministry. I have decided harvest time ministry. No doubt.